ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ప్రాణేన రక్షన్నవరం కులాయం బహిష్కులాయాదమృతశ్చరిత్వాం స ఈయతే మృతో యత్ర కామం. హిరణ్మయః పురుష ఏకహంసః. అవతారిక తథా అంటే అదే విధముగా హిరణ్మయ పురుష ఏకహంస. ఇక్కడ ఉండే విషన్నని, ఆ విషన్ యొక్క విశిష్టతని, దాని యునీక్నెస్, వెరీ యునీక్ విషన్, దాన్ని మీరు పట్టుకోవాలని నేను పదే పదే హెచ్చరిక చేస్తూ ఉంటా. దాని యొక్క యునీక్నెస్ని అంటే అత్యంత విలక్షణమైన దృష్టి దర్శనము అనే విషయాన్ని మీ ముందు ప్రతిపాదించడం కోసం నేను ఇక్కడ ఇచ్చే విషన్ని పురాణ దృష్టితో కంపేర్ చేస్తూ ఉంటా తరచుగా. సో ఇప్పుడు ఈ లోపల ఉన్నవాడు వీడి గురించి, వీడు పుణ్యాత్ముడు పాపి, అయితే వీడి అదృష్టం బాగుంది బాగులేదు, వీడి గ్రహాలు ఎలా ఉన్నాయి, నక్షత్రాలు ఎలా ఉన్నాయి, వాడు పూర్వజన్మలో ఇది, తర్వాత జన్మలో ఇది, ఈ రకంగా ఇక్కడ ఉండే ఈ జీవుణ్ణి ఎంత అధ్వాన్నంగా చిత్రించుకోవాలో అంత అధ్వాన్నంగా చిత్రించుకుని జనులు సతమతమవుతూ ఉంటారు. నన్ను ఎవరో ఫోన్ చేసి అడిగారు, ఏమండి మా అబ్బాయికి చేతబడి చేశారని మాకు డౌట్ ఉంది, మీ అభిప్రాయం ఏంటి? చూడండి, నేను చెప్పాను, చూడండి మీ అబ్బాయికి ఏదైనా ఆరోగ్యం సమస్య ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, అంటే ఆరోగ్య సమస్య ఏం లేదు, అయితే భయం ఉంది. భయం అన్నది కేవలం అజ్ఞాన కల్పితం, చేతబడి అనేది ఏమీ ఉండదు. ఎవళ్ళు చేశారని మీరు అనుకుంటున్నారో వాళ్ళు దుష్టులైతే అయి ఉండొచ్చు, వాళ్ళు దుష్టులు అవ్వచ్చు, నేను కాదన్నాం. ఎందుకంటే ఇతరులకు అపకారం చేయాలి అనే ఆలోచన దుర్మార్గం, అది అలాంటి దుర్మార్గం లోకంలో చాలా ఉంది. కానీ ఏదో మంత్రాలు తంత్రాలు చేసి, ఏవో పూజలు అవి చేసి హాని చేస్తే చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని మీరు అనుకోవడం మీ అజ్ఞానం. ఒకవేళ వాళ్ళు అటువంటి ప్రయత్నం వాళ్ళకుండే అజ్ఞానం చేత వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు, అది మీకు ఏ రకమైన ప్రభావాన్ని చూపించదు. యూ అండర్స్టాండ్, మీ జీవితాన్ని మీరు అర్థం చేసుకుని, మీ కర్తవ్యాన్ని మీరు తెలుసుకుని, మీరు మీ కర్తవ్యాన్ని మీరు ఆచరించుకుంటూ, మీ డబ్బు మీరు సంపాదించుకుని, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ, మీ మనస్సుని మీరు శాంతంగా అట్టిపెట్టుకోండి అంటే అది మానేసి వాడు చేతబడి చేశాడు వీడు మరొకటి చేశాడని ఏమండి ఈ అజ్ఞానం? వై యూ థింక్ లైక్ దాట్ అని నేను కోప్పడ్డాను. కాదు మీరు ఆశీర్వదించ, మరి నేను ఆశీర్వదించడం అంటే ఇదే నా ఆశీర్వచనం. ఇలాంటి జంక్ మీరు మళ్ళీ ఎప్పుడూ మాట్లాడవద్దు, అసలు దాని గురించి ఆలోచించను కూడా వద్దు అని చెప్పాను. సో ఎవరి గురించి మనం ఇంత అజ్ఞానంతో ఆలోచిస్తున్నాము? ఎవరి గురించి? హిరణ్మయ పురుష ఏకహంస. ఈ గూడు, కులాయము అంటే గూడు, ఈ గూడులో ఉన్న ఒక తత్వము, అది హిరణ్మయ. ఈ హిరణ్మయ అన్నదాన్ని ఓ మహాత్ముడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను చాలా సంతోషించాను ఆ ఎక్స్ప్లెనేషన్ చూసి. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక్కసారి యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్, మీ వైపు మీరు ఒక్కసారి హెచ్చరికతో సావధానతతో చూడండి. మీకున్నటువంటి ఆ చూపు, కన్ను తెరిస్తే మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏమైనా అసలు ప్రయత్నం ఏమైనా చేస్తారా? మీరు ప్రయత్నం చేయాలా? తెలుస్తూ ఉండటానికి ప్రయత్నం చేయాలా? ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు, మోస్ట్ ఎఫర్ట్లెస్. ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలంటే ప్రయత్నం చేయాలి, కానీ కన్ను తెరిచి తెలుసుకోవటానికి ఏం ప్రయత్నం చేయాలి? మీరు ఏ ప్రయత్నమూ చేయక్కర్లేదు. తర్వాత ముక్కు కింద వాళ్ళు వంటలు ఏవో వండుతూ ఉంటారు, ముక్కు అలా సునాయాసంగా ఆ గంధములనన్నిటినీ
పట్టేసుకుంటుంది ముక్కు. చెవి సకల శబ్దములను తెలుసుకుంటుంది. మీరు తెలుసుకోవటానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి నాకు, ఏం ప్రయత్నం చేస్తున్నారు తెలుసుకోవడానికి? ఏ ప్రయత్నము అక్కర్లేకుండా మీకు అత్యంత సహజంగా మీ తరఫు నుంచి సంకల్పం కూడా చేయనక్కర్లేకుండా తెలుసుకోవడమే అనేది, తెలుసుకోవడం అనేది అంత సరళంగా అయిపోతుంది. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది మీ స్వరూపం గురించి? మీ స్వరూపము స్వయం ప్రకాశ చైతన్యము, హిరణ్మయ. తర్వాత పురుష. చూడండి, మీరు మీ గురించి మీరు ఆలోచించని క్షణాలలో మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు సపోజ్ సినిమా చూస్తున్నారనుకోండి, సినిమా చూస్తున్నప్పుడు మీరు ఆ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఆ హీరోయిన్ని విలన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు, ఎక్కడో దాచిపెడతాడు. బాలనాగమ్మ సినిమా గుర్తుందా? బాలనాగమ్మని వాడు ఏం చేస్తాడు, బాలనాగమ్మన వాడు ఏం చేస్తాడు, ఎక్కడో గుహలోనో అక్కడో దాచిపెడతాడు. మాయల్ ఫకీర్ ఆ అమ్మాయిని దాచిపెడతాడు. మీరు యూ బికమ్ యూ సింపతైజ్ విత్ బాలనాగమ్మ సో మచ్, ఈ మాయల్ ఫకీర్ ఇంత దుష్టుడు, బాలనాగమ్మను అంత కష్టపెడుతున్నాడు, ఆ బాలనాగమ్మను రక్షించడానికి మన కథానాయకుడు చేసేటువంటి ప్రయత్నంతో మీ సహానుభూతి పూర్ణంగా ఉంటుంది. మీరు 2.5 గంటల సేపు పూర్తిగా అబ్జర్వ్ అయి ఉంటారు. ఆ సమయంలో మీ గురించి మీరు ఆలోచించుకోకుండా ఉన్నారు. అప్పుడు మీకు మీరు పూర్ణంగా ఉన్నట్టు అనుభవం కలిగిందా? అలాంటి అనుభవం ఏం కలగదు. అప్పుడు మీకు మీ యందు మీ గురించి మీకు ఎటువంటి లోటు వెలితే అనుభవానికి వచ్చిందో చెప్పండి నాకు. ఏ వెలితే అనుభవానికి రాలేదు. అంటే కనీసం బాలనాగమ్మ సినిమా చూస్తున్నంతసేపు అయినా మీరు పూర్ణులని ఒప్పుకున్నారా లేదా? అంటే మీరు కూర్చొని నేను పూర్ణుణ్ణి అలా అనుకోరు. వెరీ నెగిటివ్ అండర్స్టాండింగ్. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈస్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. తర్వాత మీ గురించి మీకు దుఃఖము కలిగి మీ గురించి మీకు చాలా ఒక రకమైన ఆవేదన కలగాలంటే మీరు మీ గతాన్నంతని గుర్తు చేసుకుని తవ్వుకుని అప్పుడెప్పుడో జరిగిన ఘటనలన్నింటినీ నెమరు వేసుకున్నప్పుడు మాత్రమే మీ గురించి మీకు నేను అయోగ్యుడను అభాగ్యుడను అనే ఫీలింగ్ కలుగుతుంది. అవునండి. తర్వాత మీ గురించి మీకు ఒక రిలేషన్షిప్తో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు దుఃఖానుభవం కలుగుతుంది. భర్త భార్యకుతో కేసు చూసి ఈమె నాకు సహకరించలేదనో, లేకపోతే కొడుకు కేసు చూసి వీడు నా చెప్పిన మాట వినలేదనో, లేకపోతే ఇంకొకటి కేసు చూసి వీడు నాకు సరైన సర్వీస్ చేయలేదనో, ఆ రకంగా ఇన్ ఏ గివెన్ రిలేషన్షిప్ యు ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ ది అదర్ పర్సన్స్ బిహేవియర్. ఇతర వ్యక్తి యొక్క ఆచరణని బట్టి మిమ్మల్ని మీరు అంచనా వేసుకునేటువంటి ఆ భయంకరమైన పొరపాటు మీరు చేసినప్పుడు మాత్రమే మీకు ఏమనిపిస్తుంది, ఒక దుఃఖానుభవం కలుగుతుంది. తర్వాత మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చి చూసుకున్నప్పుడు, మీకున్న వాటిని ఇతరులకున్న వాటితో పోల్చి చూసినప్పుడు మీకు దుఃఖానుభవం కలుగుతుంది. మీరు ఇవేమీ చేయనప్పుడు, నేను ఏవో కొన్ని దృష్టాంతాలు చెప్పాను, ఇవి చెయ్యనప్పుడు మీ అంతటా మీరుగా ఉన్నప్పుడు మీలో మీకు ఏ దుఃఖం అనుభవానికి వచ్చింది, ఏ వెలితే అనుభవానికి వచ్చింది చెప్పండి మాకు. అంటే మనము కోతి గోక్కుని పుండుని గోకుని కేకలు పెడుతూ ఉంటుంది. కోతికి దుఃఖం కలిగినప్పుడు కోత కూస్తుంది, ఒక విలక్షణమైన కోత కూస్తుంది, దానికి దుఃఖంతో కూస్తుంది ఆ కోత. సో అలాగా అది ఏం చేస్తుందంటే దానికి గాయాన్ని రేగ కొట్టి, గోకి రేగ కొట్టి అది అయ్యో అమ్మో అని చెప్పేసి దుఃఖిస్తూ ఉంటుంది. మనం ఆ కోతి వంటి వాళ్ళము. మనస్సులో ఏవేవో భావాలను రేగ కొట్టుకుని దాంతో మనం సతమతమవుతూ ఉంటాము. తెలుగులో సామెత ఒకటి ఉంది, కోతిపుండు బ్రహ్మరాక్షసి అని. అంటే కోతిపుండు తగ్గదు, అది దాన్ని ఆ కోతిని అలాగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే అది తగ్గకుండా ఇది గోకుతూ ఉంటుంది. దాన్ని పుండుని గోకితే అది తగ్గదు,
పుండు తగ్గుతూ ఉన్నప్పుడు దురద వేస్తుంది, అది మళ్ళీ మనం గోకుతాం, దాంతో మళ్ళీ ఓపెన్ అయిపోతుంది, అది మళ్ళీ ఇన్ఫెక్ట్ అయిపోతుంది. మన బతుకంతా కూడా హృదయ శల్యములను గోక్కుంటూ దుఃఖిస్తూ ఉండడానికి మనం అలవాటు పడి ఉంటాం, ఎడిక్ట్ అయి ఉంటాం. దాంతో మన యొక్క పూర్ణత్వము మనకు అనుభవానికి రాకుండా పోయింది. ఎప్పుడైతే మీరు మీ హృదయంలో ఉండే శల్యాలని గోక్కుని దుఃఖిస్తూ ఒకరి దగ్గరికి వెళ్తారు, రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తారు, వెళ్తే వాడేం చేస్తాడు, అతడేం చేస్తాడు, మీకు ఒక కాంప్లెక్స్ అని ఒక దాన్ని అంటగట్టి పంపిస్తాడు. నీకు కాంప్లెక్స్ ఒకటి అంటగడతాడు. నేను దృష్టాంతం చెప్పడానికి వెళ్తే నాకు మరి ఈ థియలాజికల్ ఆస్ట్రాలజీ దృష్టాంతాలే కనపడుతూ ఉంటాయి, ఇంకా వేరే దృష్టాంతాలు ఏం కనపడవు. వాడు కాంప్లెక్స్ ఏమని అంటగడతాడంటే, నువ్వు క్రితం గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు నువ్వు స్నానం చేసిన తర్వాత ప్రయాణం అలాగ చేయకూడదు, చేసావు, అంచేతన ఏదో అపరాధం చేసావు, అందుకోసం ఇలా ఉందంటాడు. లేకపోతే విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే చెప్తాడు ఆయన, నీకు గండ ఉంది, ఆ శుక్రుడు వెరిచూపు చూస్తున్నాడు శనికేసి, సో 2లో శని, 6లో శుక్రుడు, 3లో కుజుడు, ఈ కాంబినేషన్ ఈజ్ ఏ వెరీ డేంజరస్ కాంబినేషను, దీనికి గండయోగము అని పేరు అని ఏదో చెప్తాడు. ఇది ఇలా ఎంతకాలం, అయ్యో వీడి గుండెలో రాయి పడుతుంది, ఇలా ఎంతకాలం ఉంటుందని, ఇంకా 2.5 ఏళ్ళు ఉంటుంది అంటాడు. ఆ కాంప్లెక్స్ పెడతాడు ఆయన, ఆ తెచ్చుకొస్తాడు వీడు. ఆ రకమైనది ఏదో మీరు నెత్తిని వేసుకుని మోస్తూ మీ గురించి మీరు తప్పుగా అంచనా వేసుకుని దుఃఖపడాలి తప్ప, అలాంటి ఒక అజ్ఞానాన్ని మీరు తీసుకొచ్చి పెట్టకుండగా మిమ్మల్ని మీరు ఏమి చేయకుండా వదిలేయండి. యూ డు నాట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ త్రూ ఎనీ లెన్స్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్, ఇంకేమి చేయొద్దు. మిమ్మల్ని మీరు ఒక ఆస్ట్రాలజీ లెన్స్ తోటో, లేకపోతే ఒక పుణ్యపాపముల లెన్స్ తోటో, లేకపోతే కర్తృత్వ లెన్స్ తోటో, భోక్తృత్వ లెన్స్ తోటో, వరల్డ్లీ అకాంప్లిష్మెంట్ అనే లెన్స్ తోటో ఏదో ఒక లెన్స్ పెట్టి మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీకు మీరు చాలా అయోగ్యులుగా అభాగ్యులుగా భాషిస్తారు. మీరు ఈ లెన్స్లన్నీ పక్కన పెట్టి మీరు మీరుగా ఉండండి, మీ గురించి మీరు ఏ రకమైన అంచనా వేయవద్దు, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. మీకు తెలుసా, జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అన్నది చాలా కఠినమైన విషయం, మీకు తెలుసా? బికాజ్ పీపుల్ ఆర్ అకస్టమర్డ్ టు బీయింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్. తాము తాముగా ఉండడం మనుషులు ఎరగరు. ఒకడు బ్రాహ్మణ్ అంటాడు, ఒకడు ఇండియన్ అని అంటాడు, ఇంకొకడేమో పంజాబీని అంటాడు, ఇంకొకడు మద్రాసీని అంటాడు. దే టేక్ సో మెనీ థింగ్స్ అపాన్ దెమ్సెల్వ్స్. దే ట్రై టు బీ ఎనీథింగ్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్. మీకు మీరుగా ఉండి చూడండి మీకు ఏమవుతుందను. మీలో ఏ లోటు, వెలితి, దుఃఖము, ఆవేదన ఇత్యాదులు, అభాగ్యము ఇత్యాదులు మీకు అనుభవానికి వస్తూ అలా గుట్టలు గుట్టలుగా తెరలు తెరలుగా అనుభవానికి వస్తున్నాయో, అవన్నీ కూడా తొలగిపోయి మీలో మీరు లోటు అనేది లేకుండా ఉండిపోతారు. అది మీ స్వరూపం అట్టిది పురుష. తర్వాత మీరు ఈ సంసారంలో సంఘం పెట్టుకోరాదు, ఎందుకంటే ఇక్కడ మీరు ఉండరు. గచ్చతి ఉడిజాయగా హంస అకేలా. ఇక్కడ సంఘం పెట్టుకోకూడదు. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇది నా ఇల్లు అనుకోకూడదు. ఇది నా ఇల్లు అనుకుంటే ఆ గోడలకి దానికి మిమ్మల్ని మీరు కట్టేసుకున్నట్టు మానసికంగా బంధించుకుంటారు. మానసికంగా, ఫిజికల్గా ఏం కాదు, మానసికంగా బంధించేసుకుని మీరు చాలా దుఃఖపడతారు. చాలామంది అలా ఉంటారు. కొంతమంది ఇల్లు అద్దెకిస్తారు, ఇల్లు అద్దెకిచ్చి నెలకి 4 సార్లు చూసి వస్తారు ఆ ఇల్లు. 4 సార్లు చూసి ఒక ఆయన నాతో చెప్పాడు, నేను ఇల్లు అద్దెకిచ్చానండి పొరపాటునే. అంటే పొరపాటు ఏమిటండి, అద్దె తీసుకుంటున్నారా లేదా? తీసుకుంటున్నాము, కానీ వాళ్ళు మేకులు కొడుతున్నారండి గోడలకి. నేను చెప్పాను, మీరు పని చేయండి, వాళ్ళతో దెబ్బలాడద్దు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత ఒక మేస్త్రిని పిలిచి 200 రూపాయలు ఇస్తే ఆ మేకులని పీకేసి మళ్ళీ సిమెంట్ చేసేసి రంగు వేసేసి వెళ్ళిపోతాడు.
దీనికోసం నువ్వు బెంగ పెట్టుకుంటావు ఏమిటా, అద్దె పుచ్చుకుంటున్నావు, అద్దె బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేసావంట, ఓపెన్ చేశాను, మరి అది ఆఫన్ చేసావు. అద్దె కూడా వీడే అనుభవించడం, వీడు తేళ్ళు ఇంకోళ్ళకి పెట్టడు, రికరింగ్ డిపాజిట్లో వేస్తాడు, అది ఆ బ్యాంకు వాళ్ళు ఇటు అటు తిప్పుతూ ఉంటారు. దాన్ని ఎవడు ఏది పొందటండి, ఎవడు ఏది పొందడు. ఇప్పుడు ఇక్కడ మనం ఇంతమంది కూర్చున్నాం కదా, ఇంక్లూడింగ్ మీ, మన అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా, మా అందరి బ్యాంక్ అకౌంట్లో ఉన్న సొమ్ము అంతా కలిపితే లెటర్స్ 2 కోట్ల రూపాయలు అవుతుందా? నేనేదో రఫ్గా చెప్పాను, అవుతుందని అనుకుందాం, 2 కోట్లు అవుతుంది అనుకుందాం. మనం ఈ 2 కోట్లని మనం ఇంకెంతకాలం ఉంటాం, ఇంకో 10 ఏళ్ళో 20 ఏళ్ళో ఉంటాం. ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళలో ఈ 2 కోట్లు మనం అనుభవిస్తామని మీరు అనుకుంటున్నారా? అనుభవించం కదా. మనం ఏం చేస్తాం, హూష్కాకి పోతాం అవతలకి, ఏకహంస. అప్పుడు ఈ డబ్బు ఏమవుతుంది, ఏమవుతుంది, ఏమో ఏదో అవుతుంది. ఏమవుతుందంటే ఏదో అవుతుంది, ఎక్కడి నుంచో ఎక్కడికో పోతూ ఉంటుంది. అది అంతా ఒక మహామాయ. దాన్ని ఏమవుతుందని నిజమిత్తంగా చెప్పగలిగిన వాడు ఎవడూ లేడు. గహనా కర్మనోగతి, ఎవళ్ళ వాళ్ళ కర్మఫలాన్ని బట్టి వాళ్ళు సంపాదించిన డబ్బులు ఎవడికి ప్రాప్తం ఉంటే వాడు పొందుతాడు. కాబట్టి ఒకడు సంపాదిస్తాడు, వీడికి పెట్టాలనుకుంటాడు, వాడు పొందడు దాన్ని, మరొకడు పొందుతాడు. ఎవరో ఏదో అవుతుంది. ఒక ఆయన చెట్లు పోతున్నారు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అబ్జెక్ట్ చేశారు, ఆ ల్యాండ్ నీది కాదు కదా, నువ్వెందుకు చెట్లు పోతున్నావు అని. అంటే ఆయన అన్నాడు, నేను పోతున్నాను అన్నాడు. అంటే నువ్వు ఆ ల్యాండ్ని ఆ దాని మీద వచ్చే ఆదాయం అంతా నువ్వే పుచ్చుకుంటావా? చెట్టు పాతివాడికి వస్తుందా ఆదాయం అది? అరే ఐ విల్ లివ్ ఫర్ అనదర్ 10 ఇయర్స్. ఈ చెట్లు అప్పటికి కాయడం ప్రారంభిస్తాయి, అవి కాయడం ప్రారంభించేపటికి నేను పోతాను అవతలకి, నేను ఉండనే ఉన్నాను, నాకు వస్తుంది అది, అందుకోసం నేను పోతున్నానా? ఎవరికి వస్తుంది, ఏమో ఎవరికి వస్తుందో, హూ నోస్. కాబట్టి ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, ఈ తోట నాది, ఈ ధనము నాది అని అనుకున్నవాడు అంత మూర్ఖుడు వాడే కానీ ఇంకోళ్ళాడు. ఆ ఉన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయండి, యోగ్యంగా యోగ్యమైన విధంగా మీరు ఎంజాయ్ చేయండి. ఎవరికైనా పెట్టి సందర్భం వచ్చినప్పుడు మీరు వెనుకాడకుండా ఎదరవాళ్ళకి పెట్టండి, ఎందుకంటే మీకు అదే మిగులు. మీరు దాచిపెట్టింది మీకు మిగులు కాదు, మీకు కడుపులో వేసుకున్నది మిగులు కాదు, అది ఖర్చు. మీరు ఇతరులకు ఏది ఇచ్చారు అదే మిగులు. కాబట్టి ఈ సంసారంలో ఏది మంది కాదు. ఇంకా ఇదంతా అసంగత. ఇక భార్య కొడుకు అయ్యా, ఈ ఎంతమంది భార్యలు వచ్చారు ఇప్పటికీ, ఎంతమంది కొడుకులు వచ్చారు సృష్టి ఆది నుంచి, ఎంతమంది కొడుకులు, ఎంతమంది తండ్రులు. దశరథ మహారాజు అంతటి వాడు కొడుకు గురించి బెంగ పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టాడు. వసుదేవుడు, యశోద, దేవకి వాళ్ళు ఆ కొడుకుని, ఆ శ్రీకృష్ణుడు అనే కొడుకుని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు, చిన్నప్పుడు ఏదో చూశారంతే. ఇప్పుడు 10 ఏళ్ళప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం వెళ్ళిపోవడమే, వీళ్ళు దేహత్యాగం చేశారంతే. కాబట్టి కాతే కాంత కస్తే పుత్ర, ఇదంతా కూడా ఒక పెద్ద వ్యామోహం. కాబట్టి ఉడిజాయగా హంస అకేల ఏక హంస. ఈ కథ అంతా చెప్పిందేనేమో మళ్ళీ చెప్పాను, ఏమనుకోకుండా. ఈ హంస ఏం చేస్తుందో తెలుసిన, ఈ గూడుని కాపాడుతోంది. కులాయం రక్షన్న, ఈ గూడుని కాపాడుతోంది. తాను స్వయంగా కాపాడటం లేదు, ఈ గూడుని కాపాడడానికి ఒకరిని నియమించింది అక్కడ. ఇది ఎలాగంటే, మీరు హైదరాబాదులో ఓ ప్లాట్ కొంటారు, పెద్ద ప్లాట్, 1000 యార్డ్స్ ప్లాట్ ఉందనుకోండి మీకు. ఇట్ ఈజ్ ఎ వెరీ వాల్యుయబుల్ ప్రాపర్టీ. ఈ రోజుల్లో సిటీస్లో ల్యాండ్ ప్రాపర్టీ, ల్యాండ్ విలువలు బాగా పెరిగాయి కదా. కాబట్టి దాన్ని కాపాడడానికి అక్కడ ఒక చిన్న షెడ్ వేసి, ఆస్పెస్టాస్ షీట్ తోటి ఒక షెడ్ వేసి, ఆ షెడ్లో ఒకడిని కాపలావాడిని ఒకడిని పెడతారు. అలాగే ఈ ఏకహంస ఏం చేసిందంటే, ఈ గూడుని కాపాడడానికి ప్రాణాన్ని నియమించింది. ఒసే ప్రాణమా, నువ్వు ఈ గూడుని కాపాడుతూ ఉండు.
ప్రాణం కనుక కాపాడకపోతే ఈ గూడు ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, విడిపోతుంది, శిథిలమైపోయి ముక్కల ముక్కల కింద విడిపోతుంది ఈ గూడు. కానీ ప్రాణం ఉంటే మెక్కుతో ఆ గూడుని రక్షిస్తూ ఉంటుంది. ప్రాణం, ఆకలి అంటే ప్రాణం. కాబట్టి ఆకలికి ఉంటుంది, అన్నం తింటారు, అన్నం డైజెస్ట్ అవుతుంది, బాడీ అంతా ఆ సెల్స్ అన్నీ కూడా అలాగా బలంగా ఉంటాయి, ఆ గూడు రక్షింపబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ గూడును రక్షించేటువంటి పని ఎవళ్ళకి అప్పచెప్పింది? హంస ప్రాణానికి. తను చేయదు, తను సాక్షి, తను చేయి. ఈ గూడును రక్షించడం అనే పని తను చేయదు, సాక్షి. ఇదంతా కూడా ఆబ్సెంటీ ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్ అని ఏదో ఉంటారు చూడండి. అలాగా ఆత్మచైతన్యం సాక్షిగా ఉంటుంది. ఈ గూడును రక్షించడం అనే పని తను చేయి, ఏ పని చేయదు తను, ప్రాణముతో అప్పచెప్తుంది. పోనీ గూడు, పోనీ ప్రాణం, ఆ హంస ఈ గూడును రక్షిస్తోంది. ఎటువంటి గూడు అంటే తెలిసిన ఇది అవరం కులాయం. ఇది ఇట్ జస్ట్ డజంట్ మ్యాటర్, దీన్ని రక్షించినా ఒకటే, రక్షించకపోయినా ఒకటే. ఎందుకంటే ఎప్పటికైనా పడిపోయి గూడే, ఎప్పటికైనా కూలిపోయి ఇదే. దాన్ని ఏదో అలా బోటు పెట్టి కొద్దిసేపు అట్టే పెట్టడం, కొద్దిసేపు ఉంటుంది, తర్వాత మీరు పెట్టిన బోట్లన్నీ విరిగిపోయి పడిపోతుంది. కానీ ఆ కొద్దిసేపు ఈ హంస ఆ గూడుని రక్షిస్తూ ఉంటుంది. సో తాను మాత్రం ఆ గూడికి బయటే ఉంటుంది. గూడు పడిపోయినప్పుడు తను పడిపోదు. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఒక నది ప్రవహిస్తుంది, ఆ నది బాగా ఉద్ధృతంగా వరదతో ప్రవహిస్తుంది, గట్లను కోసేసుకుంటూ ప్రవహిస్తుంది. ఆ కోసేసే సందర్భంలో ఒక చెట్టు యొక్క వ్రేళ్ళన్నీ కూడా, అడుగునున్న వ్రేళ్ల కింద ఉన్న మట్టి అంతా కూడా అది లాగేసుకుపోతుంది. ఆ చెట్టు అలా ప్రవాహంలోకి వంగి ఉన్నది. ఇంకేవో రెండో మూడో వ్రేళ్ళు ఉన్నాయి, పట్టుకున్నాం, నేలని పట్టుకున్నాయి. 100 వ్రేళ్లలో 90 వ్రేళ్ళు ఎక్స్పోజ్ అయిపోయి ఏ పట్టు లేకుండా అయిపోయాయి. ఇంకా 10 వ్రేళ్ళలో 8 వ్రేళ్ళలో 4 వ్రేళ్ళలో కొద్దిపాటి పట్టుతోటి ఉన్నాయి నేలతోటి. ఆ చెట్టు అలాగా ఉంది. ఇప్పుడు ఆ చెట్టు కొమ్మ మీద ఓ పక్షి కూర్చునుంది. అర్థమైందండి? ఇవన్నీ భారతంలో, మహాభారతంలో ఈ దృష్టాంతాలన్నీ బాగా చెప్తారు. ఆ చెట్టు కొమ్మ మీద ఓ పక్షి కూర్చునుంది, నది మహావేగంగా ప్రవహిస్తుంది, అలాగ అడుగు నుంచి మట్టి కొట్టుకుపోతుంది. ఆ చెట్టు అలా అలా ఊగిసలాడుతో, అలా ఒరిగుతో ఒరుగుతో ఒరుగుతో ఉంది. ఆ పక్షి అలా కూర్చునుంది కొమ్మ మీద. ఇప్పుడు చెప్పండి, ఆ చెట్టు ఎంతసేపు నిలబడుతుంది? అలాగా ఇంకో అరగంట, గంట. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ చెట్టు పడిపోతుంది ప్రవాహంలో, ప్రవాహం దాన్ని ఈడ్చుకుపోతుంది, కొట్టుకుపోతుంది. ఆ చెట్టు ఎక్కడికో పోతుంది, ఎక్కడికి పోతుందో చెప్పలేం. ఆ చెట్టు పైభాగం ఒక చోటకు పోతుంది, వ్రేళ్ళు ఇంకో చోటకి పోతే ముక్కలు ముక్కలు అయిపోయి ఎటేటో పోతుంది. అది చెట్టు పడిపోతుంది. కానీ పక్షి పడిపోతుందా? పడిపోదా. చెట్టు పడినప్పుడు పక్షి ఏమవుతుంది? తక్కువనే ఎగిరిపోతుంది, అది పడిపోదు. ఎందుకో తెలుసిన, చెట్టు మీద ఉన్నప్పుడు కూడా అది చెట్టుకి బయటే ఉంది. చెట్టు పడిపోయినా అది పడిపోదు, చెట్టు నశించినా అది నశించదు. బహిష్కులాయాత్ అమృతశ్చరిత్వ సహా ఈయతే అమృత యత్ర కామం. చూద్దాం, భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మంత్రం మనకి తెలిసినంత ఎక్స్ప్లెయిన్ చేసేవి. ఏదైనా డౌట్ ఉంటే ఆయన మిత్తి మీద పడేస్తే ఆ బాధ్యత ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూద్దాం. ప్రాణేన పంచవృత్తినా రక్షన్ పరిపాలయన్. ఇప్పుడు మీరు ప్లాట్లో ఒక వాచ్మన్ అని పెట్టారనుకోండి, వాడు ఏం చేయాలి ఆ ప్లాట్లో? దాని చుట్టూ ఒక కంచె ఒకటి పెట్టుకుని దాన్ని కాపాడుకోవాలి. లోపల ఏమైనా మొక్కలోది పెట్టి దాన్ని రక్షిస్తూ ఉండాలి. ఊళ్ళో వాళ్ళందరూ చెత్త అది పోయకుండా వాడు కాపాడాలి. ఎవరైనా వచ్చి కబ్జా చేయకుండా కాపాడాలి. ఈ పనులన్నీ అరడదని పనులు చేయాలి. వాడికి జీతం ఏదో ఇస్తారు. ఈ ప్రాణానికి ఆ హంస అప్పచెప్పిన పనులు 5. ఈ 5 పనులు చేయాలి. పంచవృత్తి ఏమిటవి? ప్రాణాపానం, వ్యానోదాన, సమాన. పీల్చిన గాలిని విడిచిపెట్టాలి, కొత్త గాలిని పీల్చాలి, తర్వాత కడుపులో వేసిన ఆహారాన్ని అరిగించి ఆ రసాన్ని మొత్తం బాడీ అంతా కూడా సమానంగా పంచిపెట్టాలి. సమాన
వ్యాన కొన్ని బలమైన పనులు నడవడం పరిగెత్తడం మాట్లాడడం మొదలైన పనులకు కావలసిన శక్తిని ఏర్పాటు చేయాలి. తర్వాత ఆవులింతలు తుమ్ములు పైకి వచ్చి ఇవన్నీ కూడా వామిటింగ్లు లోపల పొట్టలో ఒక విషం కింద తయారవుతుంది. ఎలాగా వీడేమో కడుపు నిండా వంకాయ కూర బీరకాయ కూర వేసుకుని పెరుగు వేసుకుని ఫుల్గా భోంచేసేస్తాడు. చేసేసి గంట కాకుండానే కక్కుర్తితో స్టార్బక్స్ కాఫీ ఫుల్ లెంగ్త్ కాఫీ తాగేస్తాడు. అదైన వెంటనే ఎవడో ఇంకో అరగంటలో ఎవడో జ్యూస్ పెడతాడు, కోక్ అత్తాగేస్తాడు. ఈ లోపల ఎవడో ఉల్లిపాయ పకోడీలు ఇస్తే అవి తినేస్తాడు. ఇవన్నీ కలిపి లోపల ఒక మహావిషం కింద తయారై అది అలాగా కదిలిపోతూ ఉంటున్నాయి. ఇప్పుడు వామిటింగ్ వస్తే మంచిదంటారా, రాకుంటే మంచిదంటారా? వామిటింగ్ వస్తేనే వీడికి సుఖం. ఆ వామిటింగ్ రావాలంటే వీడి ఇచ్చ మీద ఆధారపడి ఉండదు, దానికి ఒక వృత్తి ప్రాణవృత్తి ఉంటుంది, దాని పేరు ఉదానము. అది ఏం చేస్తుందంటే లోపలంతా చరణ్ చేసి ఒక్కసారి భళ్ళు అని వీడికి వచ్చేట్లా చేస్తుంది. అదంతా వామిట్ అయిపోతుంది, బ్రతుకు జీవుడా అని వీడు కోలబడతాడు. ఉదానం కనుక లేకపోతే ఇప్పుడు తుమ్ము వస్తుంది అనుకోండి, తుమ్మును ఆపేస్తే ఏమవుతుంది? యు షుడ్ నాట్ డూ దాట్. అది ఉదానము, తన పని తాను చేస్తుంటే. ఇప్పుడు గాలి పీల్చుకుంటున్న వాడిని ముక్కు మూసేశారనుకోండి, గాలి పీల్చుకోకుండా వాడు ఏమైపోతాడు? ఉదానం కూడా అటువంటిదే. కాబట్టి ఆవలింతలు వచ్చినప్పుడు తుమ్ము వచ్చినప్పుడు మనం అడ్డుపడకూడదు, వాంతి వచ్చినప్పుడు. అయితే ఇన్ని చెప్పాను ఉదాహరణకి, ఇంకొకటి చెప్పలేదు ఉదాహరణకి. అదేమిటది? ఫైనల్గా ప్రాణం పోవడం కూడా ఉదాహరణమే, అది కూడా అవసరమే. లేకపోతే శరీరము శిథిలమైపోయి అది కదలడానికి శక్తి లేని స్థితిలో ఉన్నప్పుడు ఉదాహరణమే మనల్ని రక్షించాలి. ఆ ఉదాహరణం ఏం చేస్తుందంటే చాలా దిక్కుపాలిందని ఆ బాడీని వదిలిపెట్టి పైకి తీసుకుపోతుంది. కాబట్టి ఇవి పంచవృత్తులు, ఈ ఐదు పనులు. ఈ ఐదు పనులని చేయటానికి ప్రాణాన్ని, ప్రాణము అంటే లైఫ్ ఫోర్సు, ఈ లైఫ్ ఫోర్సుని ఆత్మా చైతన్యం నియమించింది రక్షణ. దీనికి సర్వాధికారి అని పేరు ప్రాణానికి, ప్రాణానికి సర్వాధికారి అని పేరు. ఇప్పుడు మీరు ఆ ప్లాట్లో ఒకరిని పెడతారు చూసారా, మీరు ఎక్కడో బాంబేలో ఉంటారు, ఆ ప్లాట్లో వాడిని ఎక్కడ కాపురం పెట్టిస్తారు, వాడిని వాడికి జీతం ఇస్తారు. హీ హ్యాజ్ ఆల్ పవర్స్ టు ప్రొటెక్ట్ దట్ ప్లాట్, వాడిని సర్వాధికారి అంటారు. ఈ ప్రాణమునకు ఆ జాబ్ ఇచ్చారు, ఇది ఆ పని చేసి ఆ గూడుని రక్షిస్తూ ఉంటుంది. అన్యథా మృతభ్రాంతి స్యాత్. సో ఈ గూడుని ప్రాణం కనుక రక్షిస్తూ ఉండకపోతే అప్పుడు ఏమవుతుంది, నిద్రపోయే టైంలో ఈ శరీరము చచ్చిపోయిందా అనేటువంటి భ్రమ కలుగుతుంది. ఇప్పుడు నిద్రపోతున్నాడు వీడు, ప్రాణం వీడిని రక్షిస్తూ ఉంది, ఆ గూడుని రక్షిస్తూ ఉంది. సపోజ్ మీరు ఇమాజిన్, వీడు నిద్రలోకి జారుకోగానే ప్రాణం కూడా ఎక్కడికో పోయిందనుకోండి, వీడు మళ్ళీ నిద్ర నుంచి లేవడానికి ఎంత టైం పడుతుంది? 5-6 గంటలు పడుతుంది. ఈ 5-6 గంటల లోపల వీళ్ళు ఈ బంధువులు ఏం చేస్తారు, వీడిని తీసుకెళ్ళి తగలబెట్టి దక్క వస్తారు. ఎందుకని, మృతభ్రాంతి స్యాత్. వీళ్ళు చూస్తారు గాలి ఆటం లేదు, ఒళ్ళు చల్లబడింది, పోయాడ్రా. పోయిన తర్వాత ఇంక ఈ దేహాన్ని అట్టిపెట్టుకోవడం ఎందుకు, పోయిన తర్వాత అట్టిపెట్టుకోవడం ఎందుకు? కొంతమంది పోయిన తర్వాత కూడా అట్టిపెట్టుకుంటారు, దానికి ఏదో మాలలు వేసి. ఏమిటి మాలలు వేస్తారు? ముక్కులో దూదులు పెట్టి, చెవుల్లో మరొకటి పెట్టి మాలలు దేనికి వేస్తారు? మాలలు ఆ కుళ్ళిపోతున్నటువంటి ముద్దకి మాలలు వేస్తారు. పీపుల్ ఆర్ క్రేజీ, దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. సో తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి తగలబెట్టి దక్క వస్తారు. అలా అవ్వకూడదు, వాడు అలా అవ్వకూడదు. వచ్చేవాడికి తీరా తగలబడిపోతే అలా అవ్వకుండా ఉండడం కోసం, వీడు పోయాడేమో అనే భ్రాంతి కలగకుండా ఉండడం కోసం ఆ ప్రాణాన్ని కాపలా పెట్టారు. ఇప్పుడు ప్లాటు మీరు ఖాళీగా వదిలిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, అది ఇది మనం కబ్జా చేసేయచ్చు అని ఊళ్ళో వాళ్ళ ఎవరో వచ్చి కబ్జా చేసి పారేస్తారు. అలాగే ఇక్కడ కూడా అన్యథా మృతభ్రాంతి స్యాత్. తెలుగులో ఏం రాసామంటే, అట్లు గానిచో ఆత్మ అట్లు రక్షించనచో నిద్రించే వేళ శరీరము మరణించినదనే భ్రమ కలుగును. ఆ భ్రమ కలిగితే చాలా డేంజర్ ఉండవు,
మరణించిందనే భ్రమ కలిగింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే వీడు బొడ్లో ఉండి తాళం తీసి ఇనపెట్టి తీసి ఆ డబ్బంతా పనిచేసుకుంటారు. వీడు మళ్ళీ నిద్ర లేచేప్పటికి ఏం ఉండదు, పంపకాలు అయిపోతాయి. కాబట్టి అలా వద్దు, ప్రాణం ఉంది అన్ని బొడ్డులో పెట్టిన తాళం చెవిని, మెడలో పెట్టిన 100 తులాల కంటెని వీటన్నింటినీ ఆ ప్రాణం అది వాటిని కూడా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి రక్షన్ దేహాన్ని, దేహ సంబద్ధములైన మిగతా వాటిని కూడా. అంటే మానవ జీవితము ఇంత కష్మలమైనదని చెప్పడం కోసం నేను ఇలా వర్ణిస్తున్నాను. ఏముందండి, మీరు దేన్ని రక్షిస్తున్నారు? వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్? ఏమిటి రక్షిస్తున్నారండి? ఆ వరం నికృష్టం అనేకాశుచి సంఘాతత్వాత్ అత్యంత బీభత్సం కులాయం నీడం శరీరం. కులాయమును రక్షిస్తున్నారు. కులాయము అంటే గూడు, నీడ అంటే సంస్కృతంలో గూడు, తెలుగులో నీడ కాదు. తెలుగులో నీడ అంటే ఏమిటి? మీరు నిలబడ్డప్పుడు ఎండలో నీడ పడుతుంది, ఆ నీడ. ఇక్కడ అలా కాదండి, ఇది సంస్కృతం. అది నీడం అంటే గూడును. ఎటువంటి గూడు? ఆవరం, చాలా నికృష్టమైన గూడు. ఏమండి దేహాన్ని పట్టుకుని నికృష్టమైన గూడు అంటారేమిటి? ఈ దేహానికి మిస్ యూనివర్స్, మిస్ ఇండియా మొదలైనటువంటి బహుమతులను ఇస్తారు. ఈ దేహానికి వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ బాక్సింగ్ అని బహుమతులు ఇస్తారు పురుషులకు. ఆ పురుషులకు ఇంకా బాడీ బిల్డింగ్ బహుమతులు ఇస్తారు ఈ దేహానికి. దాన్ని పట్టుకుని మీరేమో నికృష్టం అని ఎందుకు అంటున్నారు అంటే, ఏముంది మీరే ఆలోచించుకోండి. అనేక అశుచి సంఘాతత్వాత్ అత్యంత బీభత్సం. బీభత్సం అంటే, బీభత్సం అంటే ఏమని చెప్పాలి? ఇప్పుడు మీరు ఈ మురిక్కాలం ఉంటుంది చూసారా, మన సిటీలో మురిక్కాలవులు ఉంటాయి కదా, మురిక్కాలవులు అన్నీ ఆక్రమించేసి బిల్డింగులు కట్టేశారు. మీకు వెతికితే కానీ కనపడదు. పూర్వం ఈ నాలా అనే పేరుతో కనపడేవి, ఈ నాలాలు ఉండేవి, వాటిల్లో పోయి మురికంతా వాటిల్లో పోతూ ఉంటుంది. ఆ మురిక్కాలవును చూస్తే దాంట్లో దిగబెట్టే దాంట్లో దిప్పామనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అది అత్యంత బీభత్సం అంటే అలా ఉంటుంది. అత్యంత బీభత్సం, చాలా బీభత్సంగా ఉంటుంది. సో నేను మొన్న గంగలో కలిసే మురిక్కాలవల్ని చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దగ్గరికి వెళ్ళి చూశాను అసలు ఏమిటని. చాలా బీభత్సంగా, చాలా దుర్వాసనతోటి, దాంట్లో ప్లాస్టిక్ కూడా, ఈ మధ్యకాలంలో బోల్డంత ప్లాస్టిక్ కూడా ఉంటుంది ఆ మురిక్కాలవలో. అదేమో ఫ్లోను అడ్డుకుంటూ ఉంటుంది ఈ ప్లాస్టిక్. తర్వాత దాంట్లో ఈ ఫుడ్ అంతా కూడా అది కుళ్ళిపోతూ దుర్వాసనని వెదజల్లుతూ ఉంటుంది. అదంతా వచ్చా గంగలో పడుతూ ఉంటుంది. దాన్ని ఏం వర్ణించమంటారు? అత్యంత బీభత్సం అనే పదం మీకు అర్థమవటం కోసం నేను చెప్పాను. మీకు బీభత్స పదం ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఇంకేమో సందేహం లేదు కదా. ఎందుకంటే నవరసాలలో బీభత్సం అనేది కూడా ఒక రసం. నవరసాలలో ఎందుకండి ఈ బీభత్సం? ఇదో రసం, దీన్ని ఎందుకు పెట్టారని ఒక చర్చ చేశారు. వైరాగ్యాన్ని కలిగించడం కోసం పెట్టారు. బీభత్స రసాన్ని వర్ణిస్తారు భర్తృహరి సుభాషితాల్లో. బీభత్స రసానికి ఒక దృష్టాంతాన్ని వర్ణించాడు, ఒక వీధి కుక్కని వర్ణించాడు. అది మరి నేను సంస్కృత శ్లోకం చదివి మీకు అర్థం చెప్తే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. వీధి కుక్క, దానికి ఒళ్ళంతా కూడా గజ్జి పట్టేసి అది కొన ప్రాణంతో ఉంది, ఎముకలు బయటపడ్డాయి. అది దాని మెడలో పగిలిపోయిన కుండ యొక్క వంచ మెడలో చిక్కుకుని ఉన్నది, దాంతోపాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది కుండలో పెట్టింది తలకాయ తీసుకెళ్ళి, ఆ తల చిక్కు ఆ కుండలో ఇరుక్కుంది. అప్పుడు అది ఏం చేసిందంటే ఆ తలని ఇటు అటు విసరడంతో ఆ కుండ మిగతా భాగం పగిలిపోయి మెడ కుండకు మెడ ఉంటుంది కదా, అది మాత్రం దీని మెడలోనే ఫిక్స్ అయిపోయి ఉంది. అది పగిలిపోయినటువంటి ఆ షార్ప్ ఎడ్జెస్ దీన్ని ఆ రక్తాన్ని చిందిస్తూ చెప్పలేమండి బాబు. అది బీభత్సరసానికి దృష్టాంతంగా వర్ణించారు ఒక చోట. ఈ దేహం అట్టిది,
అత్యంత బీభత్సం. ఎందుకని దాన్ని అంత బీభత్సం అని ఎందుకన్నారు? దీంట్లో అనేకములైనటువంటి అశుచి పదార్థముల యొక్క సముదాయం. బైల్ అంటాడు, కఫము, వాతము, పిత్తము. విన్నారా పేర్లు? ఎలా ఉన్నాయి ఆ పేర్లు వినడానికి? బీభత్సంగా లేవు. సో నేనేదో కొంచెం తలపోటుగా ఉండి ఏదో నా అప్పట్లో ఏదో కొంచెం ఏదో ట్యాబ్లెట్ వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఒక ఆయన అన్నాడు, మీకు కఫవాత మిశ్రమం అండి అన్నాడు. ఏమోనయా నాకు తెలీదు. మళ్ళీ పైగా దీనికి ఇదో శాస్త్రం కూడాను. ఎప్పటి మాటలు ఇవి? 2500 ఏళ్ల క్రితం సైన్సు ఆనాటి డెవలప్మెంట్లో కఫము వాతము పిత్తము అని వాళ్ళు పాపం ఏదో చెప్పారు. ఆ బైల్ దాన్ని పిత్తము. దేవర్ వెరీ కరెక్ట్, దే హ్యాడ్ సమ్ ఇన్సైట్. ఆ టైంలో ఆ ఇన్సైట్లో వాళ్ళు ఏదో చెప్పారు. మన వాళ్ళు అది కంఠస్థం చేసి కూర్చున్నారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా నో అప్డేటింగ్. అదే ఆయుర్వేద పండితుడు ఏదైనా మాట్లాడితే అదే చెప్తూ ఉంటాడు. అరే మెడిసిన్ అన్నది అది అనే డైలీ బేసిస్ అప్డేట్ చేసుకోవాలండి. దాన్ని అలాగే 2500 ఏళ్ల కిందట ఫ్రోజన్గా పెట్టుకోకూడదండి. అనే డైలీ బేసిస్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అక్కర్లేదంటారా? నేను ఏదైనా భ్రమ పడుతున్నానా? నాకు అలా అనిపించింది. ఎందుకంటే రోగాలు మారిపోతూ ఉంటాయండి. పూర్వం డయాబెటీస్ ఉండేది కాదు, ఇప్పుడు అంతా డయాబెటీస్ ఎంత విస్తారంగా ఉందో చూడండి. రోగాలు మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు క్యాన్సర్స్ ఉండేవి కావు. ఈ సిగరెట్లు తాగడం వచ్చిన తర్వాత క్యాన్సర్స్ పెరిగాయి. తర్వాత ఈ ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత లంగ్ క్యాన్సర్స్ అవి వచ్చాయి. సో మీకు ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత ఒక కొత్త సెట్ ఆఫ్ డిసీజెస్ వచ్చాయి. హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి అనే డిసీజ్ 1990s ఎప్పుడో వచ్చింది. అది 1990s ఫస్ట్ టైం దాన్ని డిస్కవర్ చేశారు. అంతకుముందు హెచ్ఐవి డిసీజ్ ఉండేది కాదు. వెరీ ఫస్ట్ టైం ది డిస్కవర్. అలాగే ఇబోలా అనేది ఇట్ వాస్ డిస్కవర్డ్ సమ్ 1800 or 1900 ఫస్ట్ టైం డిస్కవర్ చేశారు ఆ రోగం. ఈ మధ్యన కొత్తగా ఒక రోగం జికా వైరస్ బ్రెజిల్లో వచ్చింది, వెరీ ఫస్ట్ టైం. అంతకుముందు అసలు ఆ వైరస్ ఆ రోగం లేదు. తర్వాత అంతకుముందు సార్స్ వైరస్, సార్స్ అనేది ఒక వైరస్ చైనాలోనూ అక్కడ వచ్చింది. కాబట్టి రోగాలు అలాగ కొత్త కొత్త వస్తూ ఉంటాయి. పాత రోగాలు కొన్ని అదృశ్యమవుతాయి. పాతకాలపు రోగాలు ఇప్పుడు ఉండవు, పూర్వం వాళ్ళకు ఉండేవి. బోధకాలు ఇప్పుడు ఎవరికి బోధకాలు? ఫైలేరియాసిస్ ఈజ్ నాట్ దేర్. ఈవెన్ లెప్రసీ ఈజ్ అవుట్. పోలియో అవుట్. కాబట్టి రోగాల్లో మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్కి తగ్గట్టుగా అప్డేట్ చేసుకోకర్లేదా వైద్యశాస్త్రాన్ని? ఇంకెంత బతుకున్నది కాలం కఫము వాతము పిత్తము ఇంతేనా? అంటే మన వాళ్ళు ఆ సైంటిఫిక్ స్పిరిట్ని పోగొట్టుకుని ఆయుర్వేదాన్ని ఓ రిలిజియన్ కింద తయారు చేసి పెట్టి, ఆయుర్వేదం ఓ రిలిజియన్ను, సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఈజ్ అనదర్ రిలిజియన్ను, వీటన్నింటినీ రిలిజియనైజ్ చేశారు. సాంస్క్రిట్ లాంగ్వేజ్ని ఎప్పుడైతే రిలిజియనైజ్ చేశారో అప్పుడే అది దెబ్బతింది. ఆయుర్వేదాన్ని రిలిజియనైజ్ చేస్తే అది దెబ్బతింది. దాన్ని సైన్స్ కింద అట్టే పెట్టాలి. అన్నింటిలోకి రిలిజియన్ తోసేయటం కాదు. ఇట్స్ ఎ సైన్స్. సైన్స్ను సైన్స్గా అట్టే పెడితే మనం ఆస్ట్రానమీని రిలిజియనైజ్ చేసి థియలాజికల్ ఆస్ట్రాలజీ కింద దాన్ని రూపాంతరం చేసి దానికి అటువంటి ఒక షేప్నిచ్చి ఆ ఆస్ట్రానమీని పోగొట్టుకున్నారు. దిస్ ఇస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ మూమెంట్. ఇదంతా డైగ్రెషన్, మీకు తెలుస్తూనే ఉంది కదా డైగ్రెస్ అని. కాబట్టి ఇటువంటి అనేకములైన అశుచి సంఘాతమైనటువంటి గూడిది, అత్యంత బీభత్సమైన గూడు. అంటే దీన్ని మనం ఏవో క్రీములో అవి పెట్టి దానికి చక్కటి అలంకారాలు, పట్టు వస్త్రాలు, ఖరీదైనటువంటి వస్త్రాలు దానికి తొడిగి ఏవో అలంకారాలు అవి చేసాం కాబట్టి అలా ఉంది. కానీ లేకపోతే చాలా బీభత్సంగా ఉంటుంది. ఏమిటనుకుంటున్నారో మీరు? ఈ నీడ, ఈ గూడు, అటువంటి గూడుని రక్షించడం ఇదో పది. ఎవరు రక్షిస్తున్నారు? ఆత్మ రక్షిస్తోంది. సాక్షిగా ఉండి అనిన్వాల్వ్డ్గా రక్షిస్తోంది. ప్రాణాన్ని ఆ పనికి పురమాయించింది. మరి తనేం చేస్తోంది ఘనకార్యం? ఈ ఆత్మ స్వయంతు బహిః తస్మాత్ కులాయాత్ చరిత్వా.
బహిహి అంటే అసంగము అని అర్థం. అంతేగాని కులాయం ఎక్కడుంది, ఆత్మ అక్కడ గోడ మీదో ఎక్కడో లేకపోతే రోడ్డు మీదో ఉందని కాదు. బహిహి, ఇప్పుడు గెస్ట్ వస్తాడు మీ ఇంట్లోకి, మీ ఇంటికి గెస్ట్ వస్తాడు, వాడికి గెస్ట్ గెస్ట్ రూమ్ అనే ఓ రూమ్ ఒకటి బయట ఇస్తారు, అక్కడ ఓ రూమ్ ఇచ్చి అక్కడ ఉండమంటారు. వాడికి భోజనం ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళి అక్కడే ఇచ్చేసి చక్క వస్తారు, వాడు రెండు పూటలు తినేసి లేచకపోతాడు. ఈ ఆత్మ అలా ఉంటుంది ఇక్కడ ఈ కులాయంలో. ఈ కులాయంలో ఉన్నటువంటి కర్మలు, పుణ్యకర్మలతో కానీ పాపకర్మలతో కానీ ఆత్మకి సంబంధం ఉండదు. ఈ కులాయంలో ఉండే సుఖ దుఃఖాలు వాటితో కూడా ఆత్మకి సంబంధం ఉండదు. ఇంకే దేంతో సంబంధం ఉంటుంది? ఈ కులాయము యొక్క జన్మ మృత్యువులతో ఆత్మకి సంబంధం లేదు. ఇంకా దేంతో ఏమిటంటే సంబంధం దీనికి? ఇప్పుడు జన్మ మృత్యువులు మీవి కావు, సుఖ దుఃఖాలు మీవి కావు, ఆకలి దప్పికలు మీవి కావు, పుణ్యపాపములు మీవి కావు, ఇంకేమిటి మీవి? వాట్ ఈజ్ యువర్స్ యు టెల్ మీ. అంచేతనే బహిహి ఎంటైర్లీ అన్కనెక్టెడ్ టు ది బాడీ, ఈ ఆత్మ. అంచేతనే ఆత్మని అమృత స్వయంతు బహిహి తస్మాత్ కులాయాత్, బయటే ఉంటుంది అది. అదే అంటున్నారు ఆయన, యద్యపి శరీరస్థ ఏవ స్వప్నం పశ్యతి తథాపి తత్సంబంధాభావాత్ తత్స్థ ఇవ ఆకాశః బహిశ్చరిత్వా ఇతి ఉచ్యతే. ఏమంటే గూడు లోపల ఉన్న ఆత్మని పట్టుకుని గూడు బయట ఉంది అని ఎలా అంటున్నారు మీరు? అంటే తత్సంబంధాభావాత్, ఆ గూడుతో ఈ ఆత్మకి ఎట్టి సంబంధము లేకుండుటయే. ఇది ఎలాగంటే శరీరమునందు ఉండి స్వప్నాన్ని చూస్తుంది. ఇప్పుడు ఆత్మ స్వప్నాన్ని చూస్తోంది. ఇప్పుడు ఆ స్వప్నావస్థ గురించి కదా చర్చ, మొత్తం చర్చ ఉందా స్వప్నమే. ఈ శ్లోకాలన్నీ స్వప్నావస్థకి సంబంధించిన శ్లోకాలు. కాబట్టి ఇప్పుడు స్వప్నాన్ని చూస్తోంది అని అంతకుముందు చెప్పారు కదా. సో సృజతే నహి కర్త, స్వప్నాన్ని సృష్టిస్తోంది అంటే సాక్షిగా దర్శిస్తోంది. అవభాసయతి ఇత్యర్థః. ఈ స్వప్నాన్ని ప్రాణం చూడదు, ప్రాణం జడం, ప్రాణము చూడదండి, ఆత్మ చైతన్యమే చూస్తుంది. సో స్వప్నాన్ని చూస్తోంది. స్వప్నం చూడాలంటే శరీరమునందు ఉండాలి. శరీరమునందు లేకుండా స్వప్నం చూడడం కుదరదు. ఎందుకంటే స్వప్నం అనేది శరీరము మనస్సుకి సంబంధించినది, ఉపాధికి చెందినది స్వప్నము. కాబట్టి శరీరమునందు ఉంటూ స్వప్నము చూసినప్పటికీ, చూస్తున్నప్పటికీ, తథాపి అయినప్పటికీ తత్సంబంధాభావాత్, సో దాంతో సంబంధం లేకుండానే ఉండిపోతుంది ఆత్మ. అంటే అది ఎలా కుదురుతుందండి? శరీరమునందు ఉంటూ ఆ శరీరము ఇంద్రియములు మనస్సునకు చెందిన స్వప్నాన్ని దర్శిస్తూ ఆ శరీరంతో సంబంధం లేకపోవడం ఎలా కుదురుతుంది అంటే, అయ్యా యు హెవ్ టు అండర్స్టాండ్, ఆత్మ ఆకాశము వంటిది. ఇప్పుడు మీకు నేను ప్రశ్న అడుగుతా, ఒక కుండలో సగం కంట్రీ లిక్కర్ ఉంది, పైన ఏముంది? ఆకాశము. ఇంకో కుండలో సగం గంగాజలం ఉన్నది, పైన ఆకాశం ఉన్నది. ఈ ఆకాశములలో ఏది పవిత్రము, ఏది అపవిత్రము, అలా ఏమీ ఉండదు. ఈ ఆకాశం పవిత్రం, ఈ ఆకాశం అపవిత్రం అనేది ఉండదు. ఈ కుండ పవిత్రము, గంగాజలం ఉన్న కుండ పవిత్రము, కంట్రీ లిక్కర్ ఉన్న కుండ అపవిత్రం. కుండలో ఉన్న లిక్విడ్ ఇది అపవిత్రము, ఇది పవిత్రము, అదే అపవిత్రము. ఆ లిక్విడ్ పై నుంచి వచ్చే స్మెల్, ఇది అపవిత్రము, అది పవిత్రము. ఆ లిక్విడ్ పైనుండే గాలి, ఇది పవిత్రము, అది అపవిత్రము. అంతే. ఆకాశము నో, పవిత్రము కాదు, అపవిత్రము. దాంట్లో కాంతి, సూర్యకాంతి పడుతుంది, అది పవిత్రము కాదు, అపవిత్రము. కాబట్టి మీరు ఆ తత్వాలని సరిగ్గా పట్టుకోవాలి. పృథివీ, ఇప్పుడు పృథివీ, అప్పు, తేజ, పృథివీ, అప్పు, వాయు, ఆ మూడు ద్రవ్యములు. పృథివీ, అప్పు, వాయు, ద్రవ్యములు అంటే సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. వాటికి పవిత్రత, అపవిత్రత ఇవన్నీ ఉంటాయి.
తేజ ఆకాశ ఆ రెండింటికి పవిత్రత అపవిత్రత అనే సంబంధం ఉండదు. ఇప్పుడు అగ్ని చితాగ్నికి హోమాగ్నికి తేడా ఏమిటి? ఏమీ ఉండదు, రెండు ఒకలాగే ఉంటాయి. సూర్యకాంతి, శ్మశానంలో ఉండే సూర్యకాంతికి దేవాలయంలో ఉండే సూర్యకాంతికి తేడా ఏమిటి? ఏమీ తేడా ఉండదు, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అంచేతనే ఎవళ్ళైనా మీతోటి ఈ దేవాలయంలో సూర్యకాంతి ఇలా పడిందండో అని అన్నాడు, చాలు చాలే అని చెప్పాలి మీరు. దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ సంథింగ్ విచ్ హ్యాస్ నో మీనింగ్, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు, ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటారు, అవన్నీ సరికాదు. మొన్న ఒక టీవీలో చూపించారు, ఈ దేవాలయంలో ఆ మూర్తి నీళ్లలో ఉంటుంది, చుట్టూ నీళ్లు, దానికి గుండము అని పేరు. నీళ్లుంటే నీళ్ళు అనొచ్చు కదా, దాన్ని గుండం అన్నం ఎందుకు అంటే, ఏదో సమ్ రిలీజియస్ టెర్మినాలజీ ఒకటి దాన్ని ఎత్తిన పెట్టడం, గుండము, జలగుండము, గుండము కుండము, కుండము గుండము కాదు కుండము, సంస్కృతం ఉండాలి కదా, గుండం అంటే తెలుగు అవుతుంది, సంస్కృతం అంటే కుండ. సో జలకుండ. సో ఇక్కడ ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే, ఇక్కడ దేవుడు జలకుండమునందు ఉంటాడు అని, దాని విశిష్ట హౌ హౌ విశిష్టత ఎలా అవుతుంది. ఇంకో చోట దేవుడు గర్భగుడిలో ఉంటే అది దేవుడు కాలేదు, ఇది స్పెషల్ అయింది. ఏమిటది? అదేదో గొప్ప కొత్త విషయంగా చెప్పడం, మనం అందరం డూడు బసం అన్న తలకాయలు ఊపడం. ఓకే, ఈ జలకుండమునందలి నీరు రంగులు మారుతూ ఉంటుంది అని చెప్తున్నారు. నేను చూశాను ఆ నీరు, ఇట్ ఈజ్ ఎ టర్బిడ్ ఇంప్యూర్ డర్టీ వాటర్ ఇట్ ఈస్. దాంట్లో ఆ దేవతకి వీడు పాలు అభిషేకం చేశాడు అనుకోని, పాలు దీంట్లో పడతాయి, తేనె అభిషేకం దీంట్లో పడతాయి, నైవేద్యం ఇటు అటు తిప్పుతూ ఉంటే కొంత దాంట్లో పడుతూ ఉంటుంది, అవన్నీ కుళ్ళుతూ ఉంటాయి. అది ఆ సూర్యకాంతి పడ్డప్పుడు ఈ కుళ్ళిన పదార్థాల వల్ల అది రంగురంగులుగా కనపడుతూ ఉంటుంది. ఇదంతా వీడేదో ఆ దేవత యొక్క మహిమని చెప్తూ ఉంటాడు. ఇలా తయారయ్యారు ఏమిటండి? ఇది నా ప్రాబ్లమా వాళ్ళ ప్రాబ్లమా? బహుశా నా ప్రాబ్లమే అయి ఉంటుంది, ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ మై ప్రాబ్లం. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ అప్రిషియేట్. కాబట్టి ఇలాంటి వేషాలు వేయకూడదు. జలము పవిత్రము అవ్వడానికి అవకాశం ఉంది, అపవిత్రం అవ్వడానికి అవకాశం ఉంది. యూ షుడ్ యాక్సెప్ట్ దాట్. జలము పవిత్రమవచ్చు అపవిత్రమవచ్చు, ఆకాశం నో. తత్వాలను సరిగ్గా అర్థం చేసుకోవద్దు. సో అంచేతనే ఊరికే ఎక్కడ పడితే అక్కడ జలాన్ని అలా నోట్లో వేసేసుకుంటూ ఉండకూడదు, చాలా కాషస్గా ఉండాలి మీరు. ఏదో జలం పట్టుకొస్తాడు ఎక్కడి నుంచో, ఏదో ప్రసాదం అంటాడు అది పట్టుకొస్తాడు. మొన్న ఒక ఆయన టీవీలో చెప్తున్నాడు, ఆగమశాస్త్ర ప్రకారంగా తింత్రిణీ రసాహారాన్ని తింత్రిణీ రసాన్నమును నైవేద్యము పెట్టవలను అని చెప్పాడు. తింత్రిణీ రసాన్నము అంటే పులిహార, అలా ఎందుకు చెప్పడం? తింత్రిణి అంటే చింత చెట్టు, ఆ చింత చెట్టు యొక్క రసం, చింత చెట్టు యొక్క రసం అంటే చింత్రిణి అంటే చెట్టుకి పండుకి ఒకే పదాన్ని వాడతారు కాబట్టి తింత్రిణి అంటే చింత కాయ, చింత పండు, ఆ పండు యొక్క రసంతో చేసిన అన్నాన్ని నైవేద్యం పెట్టాలి, అలా చెప్తున్నాడు ఆయన. దేవుడికి పొద్దున్న 7 గంటలకి క్షీరాన్నమును ఆగమశాస్త్ర ప్రకారంగా క్షీరాన్నమును, 9 గంటలకి దధ్యన్నమును, 11 గంటలకి తింత్రిణి రసాన్నమును నైవేద్యము పెట్టవలను అని చెప్పాడు. చూడండి ఎలా చెప్పాడను, ఇదే ఆగమశాస్త్రం చెప్పింది అలాగా. ఎక్కడ చూపించమని నేను చూస్తాను ఒకసారి, ఐ వాంట్ టు సీ యూ టెల్ మీ. ఇగో ఇలాంటి వేషాలన్నీ, తింత్రిణి రసాన్నము అంటే చింతపండుతో చేసినటువంటి అన్నం, మీరు పొద్దున్న 7 గంటల ప్రసాదం క్షీరాన్నం, 9 గంటల ప్రసాదం దధ్యన్నం, 11 గంటల ప్రసాదం తింత్రిణి రసాన్నం కడుపు నుండా పుచ్చుకున్నారనుకోండి మీకు డయాబెటీస్ వస్తుంది. కాబట్టి యూ షుడ్ బి వెరీ కాషస్ అబౌట్ దీస్ థింగ్స్. అలాగంటే పిచ్చి పిచ్చి విశ్వాసాల్లోకి వెళ్ళకూడదు. ఎందుకు చెప్పినట్టు నేను ఇదంతాను. కాబట్టి ఏది పవిత్రము ఏది అపవిత్రము, యూ షుడ్ బి వెరీ కాషస్ అబౌట్ ఇట్.
కనుక ఆత్మ ఎన్నటికీ అపవిత్రము కాదు. మన వాళ్ళు ఆత్మను అపవిత్రం అంటారు, వాడి ఆత్మ అపవిత్రం, వీడి ఆత్మ అపవిత్రం అంటూ ఉంటారు. తప్పు కదా అది. ఆత్మ ఎన్నడూ అపవిత్రము కాదు. ఆకాశము అంచేతనే దాన్ని బహిహి అండమైనది. సో తత్స్థ ఇవ ఆకాశ. ఇప్పుడు ఈ గూడునందు ఉండే ఆకాశము లోపల ఉన్నప్పటికీ బయట ఉన్నట్టే లెక్క. లోపల ఉన్నట్లుగా ఉంటుంది వాస్తవంలో. లోపల ఉన్న ఆకాశము ఆ గూడుతోటి ఎట్టి సంబంధము లేకుండా ఉంటుంది. అలాగే ఆత్మ కూడా బహిశ్చరిత్వ అని చెప్పబడినది. అమృత స్వయం అమరణ ధర్మ. స్వయం అమృత, ఆ గూడు నశిస్తుంది కానీ ఆ గూడులో ప్రకటమవుతున్న చైతన్యం మటుకు అమృత, అది స్వయముగా ఎన్నడూ నశించదు. స్వయం అంటే అది కాంట్రాస్ట్ కోసం అలా అంటారు. ఆ నీడం ఈజ్ డెడ్, దాంట్లో ఉండే ఆత్మ తానైతే నశించదు. కాంట్రాస్ట్ కోసం స్వయం అనే పదాన్ని వాడతారు. తర్వాత ఈయతే కామం అని ఉంది. ఈయతే గచ్చతి యత్ర కామం అంటే ఈ ఆత్మ చైతన్యము దేనియందైతే అంటే ఆ గూడునందు కామమును పొందుచున్నది. కామము అంటే కోరిక, కోరికను పొందుచున్నది అంటే అర్థం ఏంటండి, ఎత్ర ఎత్ర కామ విషయేషు ఉద్భూత వృత్తిర్భవతి తంతం కామం వాసనారూపేణ ఉద్భూతం గచ్చతి. ఇప్పుడు వీడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నాకు లడ్డు అంటే ఇష్టం, పులిహోర అంటే ఇష్టం, నాకు అవి కావాలి అని కోరుకుంటాడు. జాగ్రత్త అవస్థలో లభించేయో లేదో కానీ స్వప్నంలోకి వస్తాడు. ఆ జాగ్రత్త అవస్థలో ఉండే వాసనలన్నీ స్వప్నావస్థలో ఉద్భూత వృత్తి, అవి పైకి వస్తాయి. ఎలా వస్తాయి, లడ్డు అంటే ఇష్టం అనే వాసన ఉంది కదా, స్వప్నావస్థలో ఆ వాసన నుండి ఒక లడ్డు పుడుతుంది. ఆ లడ్డూని వీడు ఇష్టపడతాడు, ఆ లడ్డూని ఈ ఆత్మ పొందుతుంది. పొందుతుందంటే పొందినట్లు ఉంటుంది. స్వప్నంలో పొందడం అంటే ఏమిటి ఇప్పుడు? కాబట్టి ఈ లోపల ఉన్న ఆత్మ ఆ స్వప్నావస్థ ఎందు ఆ లడ్డూని ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో ఆ రకంగా ఏ కామనలైతే జాగ్రత్త అవస్థలో వీడుకున్నాయో అవన్నీ వాసనారూపములుగా స్వప్నంలో పైకి వస్తాయి, ఉద్భూతం ప్రకటమవుతాయి. వాటిని అన్నిటినీ ఈ ఆత్మ చైతన్యం పొందుతూ ఉంటుంది అజ్ఞానం చేత. అజ్ఞానం చేత పొందుతూ ఉంటుంది, నాతో స్వతహాగా. స్వతహాగా ఏదీ కాదని చెప్పనే చెప్పినాము. కాబట్టి మీరు స్వప్నంలో సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తారు. అనుభవించినప్పుడు అవి కల్పితములు, అది యథార్థము కాదు అని మీకు తెలియదు. కనీసం స్వప్నం నుంచి బయటకు వచ్చినప్పుడైనా ఇంకా ఆ స్వప్నంలో ఉండే సుఖ దుఃఖాలకి కొత్త కొత్త పేర్లు పెట్టి వాటికి లేనిపోని అర్థాలను కల్పించుకోకుండా ఇదంతా స్వప్నము, దీంట్లో ఏమీ సారము లేదు, నిస్సారము. ఆత్మ ఆ శరీరమునందు ఉన్నప్పుడు ఆ స్వప్న దృశ్యములను పొందినదిగా అనిపిస్తోంది. అజ్ఞానం చేత అలా అనిపించినప్పుడు ఇప్పుడు తెలివి వచ్చింది కనుక వాటితో మనకేమీ సంబంధం లేదు అని తెలుసుకోవాలి. అంతేకాని ఆ స్వప్నాన్ని పట్టుకుని స్వప్నానికి అర్థం చెప్పే స్కాలర్స్ ఉన్నారు మీకు తెలుసా, అదో శాస్త్రం, శకున శాస్త్రము అని పేరు దానికి. అంటే మీకు ఏ కళలు ఎలా వస్తే దానికి మీకు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వాళ్ళు చెప్తారు మీకు, స్వప్న ఫలము అని. తర్వాత శకున శాస్త్రము అని. అలాగే మీకు శకున అంటే మీరు బయలుదేరి వెళ్ళేప్పుడు మీకు ఎదురు ఎవరు వస్తే అదొక శకునము. ఈ శకునంలో చాలా ఉన్నాయి. స్వప్నము ఒక శకునము, మీరు ప్రయాణానికి వెళుతుంటే ఎదురు వచ్చారనుకోండి ఎవరైనాను అదొక శకునము. తర్వాత మీకు పక్షి ఏదైనా కోత వినపడింది అనుకోండి అదో శకునం. పిల్లి ఎడం వైపు నుంచి వచ్చింది అనుకోండి అది ఇంకో శకునం. ఇలాగ ఇవన్నీ ఇదో శాస్త్రం, ఇలాంటివన్నీ పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారు జనాలు. ఏం చెప్పంటారు, మా చిన్నప్పుడు పక్షులు కూసుకుంటూ వెళ్ళేవి, సాయంకాలం అయ్యేప్పటికి ఏం చేస్తాయి అవి కూసుకుంటూ పోతాయి. పోతుంటే అదేదో పక్షిని వచ్చింది, అది చెడ్డ పక్షిరా బాబది, ఈవేళ ఊళ్ళో ఎవళ్ళో పోతారు అని చెప్పారు మాకు. ఆ పక్షి కూస్తే ఊళ్ళో ఎవళ్ళో పోతారు,
ఎవళ్ళప్పా పోయేవాళ్ళు, చిన్న చిన్న గ్రామాలు దీంట్లో ఇప్పుడు ఇద్దట్లోకి పోయేవాళ్ళే వాళ్ళు ఉంటారు. ఏదో అనుకోవడం తర్వాత మరిచిపోవడం, అది వచ్చినప్పుడు మటుకు అచ్చా ఈ పక్షి కూసింది ఎవడో పోతాడు అని అనుకోవడం, ఇదో శకునం, ఇలాంటివి శకునాలు. ఏం చెప్పుంటారు, స్వప్నంలో కోతి కనపడితే మంచిది కాదు అని శకున శాస్త్రం. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇవాళ రాత్రి మీకు స్వప్నంలో ఆ కోతి కనపడుతుంది. ఇట్ ఈజ్ లైక్ దాట్. ఎందుకంటే ఆ వాసన ఇట్ కమ్స్ అవుట్ లైక్ దాట్. అంచేత ఇటువంటివన్నీ పట్టుకోకూడదు. ఏం తెలుసుకోవాలి, స్వప్నం చూస్తాము, స్వప్నం నుంచి బయటికి రాగానే ఇప్పుడు మనం స్వప్నం చూసినాము, అదంతా కూడా మిథ్యా కల్పన, మనస్సులోని వాసనలు మాత్రమే అలా ఉద్భుతమైనాయి. మీ మనస్సులో ఉండే వాసనల కాంపోజిషన్ కొంత మీకు అర్థమవుతుంది, ఓహో ఇలాంటి వాసనలు ఉన్నాయా ఈ మనస్సులోనూ అని అర్థమవుతుంది. సపోజ్ నాకు స్వప్నంలో టూరింగ్ టాకీస్లో కూర్చొని సినిమా చూసినట్టు స్వప్నం వచ్చిందనుకోండి, ఓహో ఇంకా ఈ వాసన ఇలా సాగుతోందన్నమాట అని నేను తెలుసుకుంటా. లేకపోతే మీరు ఏదో బంగారం కొన్నట్టుగా మీకు స్వప్నం వచ్చిందనుకోండి, ఆహా ఇంకా ఈ బంగారం వ్యామోహం ఉందన్నమాట అని మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ వాసనలు పోతాయి. కాబట్టి స్వప్నం అనేది ఇట్ కెన్ బి ఎ నైస్ ఇండెక్స్ ఆఫ్ యువర్ వాసనాస్. ఆ వాసనలని తెలుసుకుంటే మీరు ఆ వాసనల నుండి విముక్తులు అవుతారు. అలా వాడుకోవాలి స్వప్నాన్ని. తర్వాత ఈ స్వప్నంలో చూస్తున్నంతసేపు అది సత్యం అనిపించింది కదా, కానీ సత్యం కాదు. కాబట్టి ఏది సత్యము కాదో అది సత్యమని అనిపించేటువంటి పరిస్థితి ఉంది జీవితంలో. అలాగే ఈ జాగ్రత్త అవస్థలో మనం వీటిని అన్నింటినీ చూస్తున్నాము, ఇవన్నీ సత్యములని అనిపిస్తున్నాయి. యథార్థముగా సత్యములా ఇవి కూడా? స్వప్నములో వృత్తాంతములు వలె సత్యములు కానే కావేమో అని మీరు ఆలోచించుకోవాలి. ఆ విధంగా స్వప్నాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప ఈ శకున శాస్త్రము అది దాంట్లో పెట్టకూడదు. ఇవన్నీ కూడా సూపర్ స్టిషన్స్, మీరు అది మర్చిపోకూడదు. సూపర్ స్టిషన్ అనే దాన్ని దగ్గరికి రానివ్వకూడదు. తత్వాన్ని పట్టుకోవాలి కానీ లోకంలో సూపర్ స్టిషన్స్ ప్రచారంలో ఉంటాయి. అందరూ సూపర్ స్టిషన్స్ని ప్రచారం చేస్తూ ఉంటారు. వాటిని ఇవి ఛానల్స్ అందరూ అవి ఛానల్స్ అవి దాన్నే ప్రచారం చేస్తారు. వాళ్ళు మరీ ఈ మధ్యకాలంలో పెట్రిగిపోయి ప్రచారం చేసేస్తున్నారు. ఎందుకంటే దేర్ ఇస్ నో కంట్రోల్ ఆన్ సూపర్ స్టిషన్స్. ఎవరు కంట్రోల్ చేస్తారు? ప్రజలే వివేకాన్ని తెచ్చుకుని వాటికి దూరంగా ఉండాలి. కానీ కాబట్టి స్వప్నాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి, మంచిది. కించ ఇంకా ఏమంటే, అయితే ఆ శ్లోకం చెప్పే ముందు పై శ్లోకం ఒకసారి అందాము మీకు మంచిగా. మళ్ళీ ఇప్పుడు చదువుతుంటే మీకు దాంట్లో ఉన్న విషయాలన్నీ బుద్ధికి రావాలి, అందుకోసం అంటారు. ప్రాణేన రక్షన్నవరం కులాయం బహిష్కులాయాదమృతశ్చరిత్వా సఈయతే మృతో యత్ర కామం హిరణ్మయ పురుష ఏకహంస. వేదర్షులని మహాకవులని వర్ణించారు. ఎందుకంటే ఈ శ్లోకాలు అవి చూస్తే ఈ ఋషులు అబ్బాబా ఏమి కవిత్వం అండి అని అలా వర్ణించారు. స్వప్నాంత ఉచ్చావచమీయమాన రూపాణి దేవః కురుతే బహూని ఉతేవ స్త్రీభిః సహ మోదమానః జక్షదుతే వాపి భయాని పశ్యన్. ఈ స్వప్నంలో ఇలాంటివన్నీ అవుతాయి. ఆయా వాసనలని బట్టి ఈ శ్లోకంలో చెప్పినవన్నీ కూడా మీకు స్వప్నంలో అనుభవానికి వస్తూ ఉంటాయి. స్వప్నాంతే అంటే స్వప్నస్థానమునందు, అంతశబ్దానికి స్థానము అని అర్థం. మీరు స్వప్నంలో, స్వప్నం ప్రారంభమైంది, కల ప్రారంభమైంది, అక్కడ మీకు ఒక ప్రపంచం ఉంటుంది. కలలో ప్రపంచం ఉంటుంది కదా, అక్కడ దృశ్యాలు ఉంటాయి, అనేకమైన విషయాలు ఉంటాయి, దాంట్లో మీరు దాంట్లో భాగంగా ఉంటారు. సో దానికి అంతకీ ఏమని పేరు? స్వప్నస్థానము. కాబట్టి స్వప్న అంతే. ఒకరోజున మీరు స్వప్నంలో దేవత అయిపోతారు. అంటే ఏమిటి,
స్వర్గం వస్తుంది, పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాలి అనే అటువంటి వాసన ఉందనుకోండి, కర్మ చేసి వాళ్ళకి అలాంటి వాసనలు ఉంటాయి, వాళ్ళకి ఏమైపోతుందంటే స్వప్నంలో వాడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేప్పటికీ అక్కడ అప్సరసులు వాళ్ళు వీడిని ఆహ్వానించి కుర్చీలో సింహాసనంలో కూర్చోబెడతారు. అప్పుడు అక్కడ అమరంభ మైనక వాళ్ళందరూ డ్యాన్స్ ఏదో చేస్తూ ఉంటారు. సో అది అది స్వప్నం. అంటే మీరు కథలు పురాణాలు అవి గట్టిగా విని విని విని, లేకపోతే కర్మ చేస్తే స్వర్గం వస్తుంది అని ఆ స్వర్గభావన చేసి చేసి చేసి, లేకపోతే మేము ఈ వ్రతం చేసుకున్నాం పోలెమ్మ వ్రతమో ఏదో చేసాం కాబట్టి మాకు పోలెమ్మ స్వర్గం వచ్చేస్తుంది అని 10 సార్లు మీరు అనుకుంటే ఆ రోజు స్వప్నంలో మీరు దేవతా రూపాన్ని పొంది స్వర్గాన్ని పొందుతారు. ఒకప్పుడు ద్యాపు ఉచ్చావచం, ఉచ్చ అంటే ఉన్నతమైన స్థానాన్ని ఉన్నతమైన రూపాన్ని పొందుతారు, నికృష్టమైన రూపాన్ని కూడా పొందుతారు. నాకు ఒకసారి కళ వచ్చింది, దాంట్లో నేను మహాకవిని అయ్యి కావ్యాలని కవిత్వాన్ని చెప్తున్నాను, బాగుంది కదా కావ్య కవి, అది మంచి రూపం. ఇంకో రోజున ఒక కళ వచ్చింది, దాంట్లో నేను పురుగు అయ్యి ఇక్కడ అక్కడ పాకుతున్నాను, అది చాలా నికృష్టమై ఇవన్నీ వస్తాయి కళలో, ఇలా వస్తూ ఉంటాయి. తర్వాత కళలో వీడు ఎవేవో చేస్తూ ఉంటాడు, ఎవేవో పనులను అనేక పనులను చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ స్వప్నంలో నేను చెప్పే కదా, వీడు పేకాట ఎప్పుడు జాగ్రత్త అవస్థలో ఓడిపోతూ ఉండేవాడు, డబ్బు పోగొట్టుకునేవాడు, స్వప్నంలో మటుకు నెగ్గేస్తూ ఉండేవాడు. అలాగే జాగ్రత్త అవస్థలో పిరికి భయం, కానీ స్వప్నంలో మటుకు కత్తితోటి యుద్ధం చేసేసి శత్రువులందరినీ జయించేస్తాడు, ఏదో చూస్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ కనుక జాగ్రత్త అవస్థలో పాండిత్యం లేదు, స్వప్నంలో మటుకు మహాపండితుడిగా లోకంలో సత్కారాలు అందుకుంటాడు, ఇలాంటివేవో చేస్తూ ఉంటాడు స్వప్నంలో, ఎవేవో చేస్తూ ఉంటాడు. తర్వాత ఈ హాలీవుడ్ బాలీవుడ్ అక్కడి స్టార్స్ వీళ్ళు ఉంటారు, అంతా కూడా హై సొసైటీ, అదొక సొసైటీ, చాలా ప్రకాశించేటువంటి సొసైటీ. దాంట్లో వాళ్ళందరూ స్టార్స్ అందరూ ఉంటారు. ఉదాహరణకి సమావేశం ఉందనుకోండి, ఆ సమావేశంలో అమితాబ్ బచ్చన్ మొదలైనటువంటి సినిమా హీరోస్, ధర్మేంద్ర మొదలైన పాతకాలపు హీరోస్, కొత్తకాలం హీరోస్ వీళ్ళందరూ, తర్వాత హీరోయిన్స్ వీళ్ళందరూ ఒకళ్ళ ఇద్దర చాలామంది ఉంటారు, హండ్రెడ్స్ ఆఫ్ దామ్. అక్కడికి వెళ్ళి వాళ్ళందరితోటి హలో హవర్ యూ అని షేక్ హ్యాండ్స్ అవి ఇస్తున్నట్టుగా మీకు కళ వస్తుంది, అదొక కళ. తర్వాత ఇంకో కళ ఏమిటి వస్తుందంటే, మీకు పంచ వంకాయ కూర, తర్వాత పనసకాయ కూర, బూర్లు, మంచి నెయ్యి, బ్రహ్మాండమైనటువంటి సంతర్పణ భోజనం చేసినట్టుగా కళ వస్తుంది, జక్షత్ అలాంటి కళ వస్తుంది. ఇంకోసారి ఏదో పాము తరువుకు వచ్చినట్టుగాను పగబట్టినట్టుగాను కళ వచ్చి భయం వేసేస్తుంది, ఇలా ఉంటాయి ఈ కళలు. దీనికి ఏం వ్యవస్థ ఉంది, వాడి వాసనలను బట్టి వస్తూ ఉంటాయి, దీంట్లో వ్యవస్థ ఉండదు. కాబట్టి స్వప్న అన్ని రకాలుగానే ఉంటుంది, అదంతా కూడా హుళక్కి, దాంట్లో ఏమీ సారము లేదు అని మీరు గుర్తించాలి. మీరు స్వప్నం గురించి తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటో తెలుసునండి, స్వప్నం ఈజ్ ఫాల్స్ బట్ మీరు స్వప్నమును చూసే దృక్, ఆ చూసేటువంటి దృక్ మీరు, అది పరమసత్యం, అది అందుకోసం ఈ స్వప్నం. ఇప్పుడు సినిమా గొప్పదా మీరు గొప్ప, మీరు గొప్ప. సినిమా గొప్పది ఏమిటండి, సినిమా అది అసత్యం కదా, అక్కడ ఏమీ లేదు, అక్కడ గంట ఎప్పటికీ 2 గంటల్లో పూర్తయిపోయింది, అది గొప్ప కాదు. దాన్ని వెళ్ళి చూసి ఆ చూసిన దానికి డబ్బులు సమర్పించి వచ్చారు, మీరు గొప్ప. మీరు కనుక తెలివి తెచ్చుకుని వాళ్ళకి డబ్బులు సమర్పించడం మానేస్తే ఆ ఇండస్ట్రీ ఏమవుతుంది, వాళ్ళు మూసేసుకోవాలి, వేరే దుకాణం పెట్టుకోవాలి, అవన్నీ ఆ సామాన్ అంతా తీసేసి. ఏదో ఇంకా జనాలు ఏదో కొంత పిచ్చి నడుస్తుంది కనుక సినిమాలు చూస్తున్నారు, కానీ వేరే దుకాణం పెట్టుకోవాలి. హాలీవుడ్లోనూ అక్కడ ది క్లాసికల్ మోడల్ ఆఫ్ సినిమా ప్రిపరేషన్ అదంతా మారిపోయిందండి, అలా ఉండదు ఇప్పుడు. ఎందుకంటే మీరు అప్పట్లోలాగా సినిమాలు తీసి 50 సెంటర్లలో రిలీజ్ చేసి ఆ హాల్స్కి వచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తారు, టికెట్లు కొంటారు, ఆ టికెట్లలో కొంత హాలు వాడికి పోతుంది, కొంత ఖర్చులు పోతాయి, దాంట్లో ఏదో 1 రూపాయికి 10 పైసలు వీడికి వస్తుంది నిర్మాతకి, వాడు మూట కట్టుకుంటాడంటే అదేం అయ్యే మాట కాదు. ఇప్పుడు అంతలా ఎవరు చూడరు, ఇప్పుడు జనాలు అంత చూడరు.
కాబట్టి ఏం చేస్తారంటే దానికి సిడి రైట్స్ అమ్ముకుంటాడు, అలాగే వేరియస్ అదర్ మోడ్స్ ఆఫ్ మేకింగ్ మనీ చూసుకుంటాడు. అలాగే మీరు డైవర్సిఫై అయ్యి వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి, కానీ క్లాసికల్ మోడల్లో డబ్బు సంపాదించే ప్రసక్తే లేదు. కారణం ఏమిటంటే సినిమా వాళ్ళకి ప్రేక్షకులు దేవుళ్ళు, వీళ్ళు ప్రేక్షకులే దేవుళ్ళు. ప్రేక్షకులు కనుక చూడడం మానేస్తే ఆ సినిమా ఏమవుతుంది, ఎందుకు పనికిరాని అయిపోతుంది. గొప్పదే అవ్వచ్చు, ఇన్ వన్ సెన్స్ గొప్పది అవ్వచ్చు, కానీ ఎవడు చూడకపోతే ఏమవుతుంది, ఇట్ హ్యాస్ నో వాల్యూ. అంచేత మీరు గొప్ప, భక్తుడు గొప్ప, దేవుడు గొప్ప, భక్తుడు గొప్ప. ఇప్పుడు తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గొప్పవాడు, ఎందువల్ల, భక్తులు ఆయన గొప్పవాడిని చేశారు కాబట్టి ఆయన గొప్పవాడు. ఈ భక్తులు ఏం చేస్తారంటే సీజనల్గా ఉంటారు వీళ్ళు, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దేవుణ్ణి పైకి పట్టుకొస్తూ ఉంటారు. ఆ సీజన్కి ఆ దేవుడు గొప్ప. సపోజ్ భక్తులందరూ కలిసి రాముణ్ణి, ఒకప్పుడు ఉన్నత స్థానంలో ఉండే రాముణ్ణి కిందకి దించేసారు, బాబాని పెట్టారు ఇప్పుడు అక్కడ. ఇప్పుడు బాబాయే గొప్ప. రాముడు, రాముడు ఎవరికి కావాలి ఇప్పుడు? ఇప్పుడు రాముడు ఎక్కడైనా, మీరు ఎక్కడైనా కొత్తగా రామాలయాలు కట్టినవి ఏమైనా ఉన్నాయా? రామాలయం అంటే జీర్ణాలయమేది, ఎక్కడా ఉండవు, ఏదో ఇక్కడ అక్కడ ఒకటి రెండు ఉంటాయి. మీకు అన్నీ బాబా ఆలయాలే. రామాలయాలంటే ఏవో స్టాండర్డ్ ఏవో, భద్రాద్రి ఇలాంటివి ఏవో కొన్ని ఉన్నాయి, లేకపోలేదు. రామున్నయం ఇంకా ఇంకా ఇంకో దృష్టాంతం, భరతుడి ఆలయాలు ఎరుగుదరా మీరు? భరతుడికి ఆలయాలు ఉన్నాయా? లేవు. అంటే కాల ఇంద్రుడికి ఆలయం ఎక్కడైనా చూసారా మీరు? లేదు. వరుణుడికి ఆలయం చూసారా? లేదు. ఎందుకంటే అవి అవన్నీ వెనక్కి వెళ్ళాయి, కొత్త కొత్త రూపాలు వచ్చాయి, అలాగా మారిపోతూ ఉంటాయి. ఇట్ ఎవరి చేంజ్, ఎవ్రీథింగ్ చేంజెస్. ఎలా చేంజ్ అవుతాయంటే అది భక్తుల యొక్క ఆ భక్తి శ్రద్ధల మీద ఆధారపడి దేవతా రూపాలు కొన్ని ప్రకాశిస్తాయి, కొన్ని కాలగర్భంలో కలిసిపోతాయి, అలా అయిపోతూ ఉంటాయి. భక్తులే నిర్ధారణ చేసేది. కాబట్టి మీ మహిమను మీరు గుర్తించాలి. అంతేగాని స్వప్నంలో చూసినవన్నీ సత్యం అనుకుని అలా భ్రమపడుతూ తమని తాము తప్పుగా అంచనా వేసుకుని మీ పూర్ణత్వాన్ని మీరు తెలుసుకోలేకపోవడం అనే పొరపాటుని మీరు దూరం పెట్టాలి. అది ఈ చర్చ యొక్క అభిప్రాయం. భాష్యం చూద్దాము. స్వప్నాంతే స్వప్నస్థానే, స్వప్నస్థానమునందు వీడు ఉచ్చావచం ఈయమాన, ఉచ్చావచమును పొందుతున్నాడు. ఉచ్చావచం అంటే ఏమిటి? ఉచ్చావచం. ఇప్పుడు ఉచ్చం అవచం అది సంధి, ఉచ్చావచం అవుతుంది. ఉచ్చం దేవాదిభావం, వీడు దేవత అవుతాడు, లేకపోతే ఒక గంధర్వుడో ఏదో అవుతాడు, లేకపోతే ఒక సినిమా స్టార్ అయిపోతాడు, అలాంటిది ఏదో అవుతాడు. స్టార్స్ కదా, సినిమా స్టార్స్ కూడా దేవతలతో సమానమే. అంచేతనే వాళ్ళకి స్టార్ అని పేరు పెట్టారు. స్టార్ అంటే స్టార్ భూలోకంలో ఉంటుందా దేవలోకంలో ఉంటుందా? దేవలోకం. అలాగా స్టార్స్ అవచం, అవచం అంటే నికృష్టం అన్నమాట. తిర్యగాది భావం నికృష్టం, అది నికృష్టం అంటే చాలా తక్కువది. తిర్యక్ అంటే పశువు, వీడు ఒక్కొక్క లేకపోతే ఏదో అలాంటి పశువు కింద అవుతాడు, స్వప్నంలో అలాంటిది ఏదో అవుతాడు. ఊరికే పశువులతో అధిక సంబంధం పెట్టుకుంటే వీడికి స్వప్నంలో పశువు కింద తేలుతాడు. వీడి లక్షణాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు గోశాల నడుపుతున్నాడు అనుకోండి, వీడి స్వప్నంలో గో అవుతాడు, సంథింగ్ లైక్ దాట్. లేకపోతే గొర్రెల్ని, గొర్రెలతోటి ఏదైనా ఒక షాపు, గొర్రెల యొక్క హస్బెండరీ పెట్టాడు అనుకోండి, పెట్టి బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, వీడికి స్వప్నంలో తాను గొర్రె అయినట్టుగా కలవస్తుంది. లేకపోతే కోళ్ళ హ్యాచరీ పెట్టిన పెద్ద బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, తను కోడైనట్టు, వాళ్ళు ఎవరో తనని కోసేసినట్టు వీడికి కలవస్తుంది. అలాగా అది నికృష్టం. సో ఉచ్చంచత అవచంచ ద్వంద్వ సమాసం చేస్తే సమాహార ద్వంద్వం చేయాలి, తత్ ఉచ్చావచం అవుతుంది. అటువంటి రూపాన్ని వీడు పొందుతూ ఉంటాడు. ఈయమాన గమ్యమాన అటువంటి దాన్ని పొందుతూ ఉంటాడు. ఇంకా ఏం పొందుతాడు? ప్రాప్నువన్ రూపాణి, ఏవేవో రూపాలని పొందుతూ ఉంటాడు. కొన్ని రూపములు
చాలా గొప్పవిగా ఉంటాయి, కొన్ని రూపములు చాలా నికృష్టముగా ఉంటాయి. ఇంకా ఏమిటి, దేవః, వీడేనండి దేవుడు, వీడే దేవుడు. శృతి వీణ్ణే దేవుడు అంటూ ఉంటుంది. గీతలో ఓ శ్లోకం ఉంది 13వ అధ్యాయంలో, ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వరః. ఎవడనుకుంటున్నారా మహేశ్వరుడు? కైలాసవాసి కాదు, కైలాసవాసి మహేశ్వరుడు కాదు, వీడే వీడే దేవుడు. శృతి జీవుణ్ణి దేవుడని వర్ణించింది, జీవుని యందు దేవత్వాన్ని బోధించడానికి వచ్చింది శృతి తప్ప. జీవుడు అయోగ్యుడు, పాపి, పుణ్యాత్ముడు, ఇక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తాడని చెప్పడానికి రాలేదు. అదంతా ఆ దృష్టి వేరే. మీకు ఉపనిషత్ అంటే వీడే ఆత్మయే దేవుడు, మరి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీడు దేవుణ్ణి పూజించడానికి పూనుకున్నాడు, ఓ దేవా, వీడు ఆహ్వానించాడు, ఓ దేవా నేను నిన్ను విగ్రహంలో పూజిస్తాను, నేను నిన్ను ఆవాహయామి అని ఆహ్వానించాడు. ఆహ్వానిస్తే దేవుడు, నువ్వు నన్ను ఆహ్వానించక్కర్లేదమ్మా, నేను నీ లోపలే ఉన్నాను రా, నీకు దూరం అయితే ఆహ్వానించాలి, కానీ నేను నీ లోపలే ఉంటే నన్ను నువ్వేం ఆహ్వానిస్తావేవు అని ఆయన దేవుడు వీడి చెవిలో ఊదాడు. అంటే వీడంటాడు, అలా అలా అనకయ్యా, నేను నిన్ను ఆహ్వానించాలనుకుంటున్నాను, కాబట్టి నా లోపల ఉంటే నేను నిన్ను ఎలా ఆహ్వానిస్తాను, నువ్వు నాకు దూరంగానే ఉండు, అప్పుడు నేను నిన్ను ఆహ్వానిస్తాను, ఆహ్వానించి ఆసనాన్ని సమర్పిస్తాను అని భక్తుడు అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, నువ్వు నన్ను ఆహ్వానించి ఆసనం ఇవ్వడం ఏమిట్రా, నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వు నన్ను ఆహ్వానించడం ఆసనం ఇవ్వడం ఇది ఎక్కడ ప్రారంభం అన్నాడు దేవుడు. అంటే వీడన్నాడు, నువ్వు అలా మాట్లాడకయ్యోయ్, నువ్వు అలా వైకుంఠంలో దూరంగా ఉండు, నేను ఆహ్వానించినప్పుడు ఈ విగ్రహంలోకి రా, నేను నీకు రత్నసింహాసనం సమర్పయామని 2 అక్షంతలు వేస్తూ ఉంటాను, స్వీకరించి నన్ను ఆశీర్వదించి నా కోరికలు తీర్చుతూ ఉండని చెప్పాడు వీడు. అర్థమైందా మీకు? అది సంగతి. ఇది ఓ మహాత్ముడు చెప్పాడు. ఇది ఇలాంటివన్నీ నేను ఎక్కడి నుంచో పట్టుకొస్తూ ఉంటా. ఎవరో మహాత్ముడు చెప్పాడు. మీరేమనుకుంటారు, వీడేవో ఇలాగ ఏదో కల్పించి చెప్తూ ఉంటాడు అనుకుంటున్నారా? డోంట్ థింక్ లైక్ దాట్. ఒక మహాత్ముడు చెప్పాడు ఈ విషయాన్ని. స్వామి రామతీర్థం చెప్పాడు, సామాన్యుడు కాదు చెప్పింది. కాబట్టి దేవః, వీడే దేవుడు. దేవః ద్యోతనవాన్, అంటే మీరు అనొచ్చు నేను దేవుడు ఎలా అయ్యానండి, నేను దేవుడేమిటి? చూడరా దేవుడు అంటే ఏమిటి. ఇప్పుడు నువ్వు కన్ను తెరవగానే ఆ రూపాలన్నీ ఎలా తెలిసిపోతున్నాయో, అమ్మ బాబోయ్ ఎంత ఆలస్యం అండి. కన్ను 7:10 తెరిచాను, రూపజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? 7:11 కలుగుతుందా? పోనీ 7:10:30 కలుగుతుందా? పోనీ 7:10:10 కలుగుతుందా? పోనీ 7:10:02 కలుగుతుందా? పోనీ 7:10:01 కలుగుతుందా? మరి ఎప్పుడు కలుగుతుంది? 7:10 కలుగుతుంది. అంటే ఇట్స్ ఎ టైమ్లెస్ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్. అలా కళ్ళు తెరవగానే రూపజ్ఞానం కలిగిపోతుంది. హౌ మచ్ ఎఫర్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్? నో ఎఫర్ట్. హౌ మచ్ టైమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్? నో టైమ్. అమేజింగ్. అంటే ఏమిటి, రూపాలన్నీ అంత గొప్పగా ప్రకాశిస్తున్నాయా అని మీరు అనుకుంటున్నారా? నో, అవేం ప్రకాశించట్లేదు, మీరు ప్రకాశిస్తున్నారు. మీ మహిమను మీరు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి దేవః, మీరే ద్యోతనవాన్. వాడు అడిగాడు, మనస్సు ఇంత గొప్పగా తెలుసుకుంటోంది కదా, దేనివల్ల ఇలా తెలుసుకుంటోంది అని అడిగాడు. కేనేషితం పతతి ప్రేషితం మనః అని కేనోపనిషత్తులో. సో అంటే చూడరా, ఆ మనస్సు వెనకాల ఉండే ఆత్మ చైతన్యం ఏది కలదో అదే పరమాత్మ అని ఉపనిషత్తులో చెప్తారు. ఉపనిషత్తు అంటే అలా ఉంటుంది. ఉపనిషత్తు అంటే దేవుడు అక్కడ ఉండడు, అక్కడ ఉండడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ కూడా ఉండడు, తానై ఉంటాడు. కాబట్టి వీడు దేవుడు. చిత్రం ఏంటంటే, ఈ దేవుడు ఈ సంసారంలో పడి నానా బాధలు పడుతున్నాడు, దాని పేరే అజ్ఞానము. ఈ దేవుడు ఏం చేస్తున్నాడు, కురుతే
నిర్వర్తయతి. చాలా పనులు చాలా చేస్తున్నాడు, వెయిటింగ్ చేస్తున్నాడండి. బహుని అని ఉంది మంత్రంలో. అయిపోతుంది, మీరు ఓపిక పట్టండి. ఈ శ్లోకం నేను ఈవేళ 5 నిమిషాలు ముందే ఆపుదామని అనుకున్నాను కూడాను. సో చేస్తున్నాడు, వెయిటింగ్ చేస్తున్నాడు. వాసనా రూపాణి బహూని అసంఖ్యేయాని, వాసనల నుండి పుట్టే రూపములు ఎన్నింటిని వీడు స్వప్నంలో ఎన్నింటిని తయారు చేస్తాడు? లెక్కలేనన్ని రూపాలని తయారు చేస్తాడు. అవన్నీ వాసనల నుంచి, వాసనల నుండే పుడతాయి. స్వప్నంలో వీడు మొత్తం హాలీవుడ్ అంతా తయారు చేసి దర్శిస్తాడు, హాలీవుడ్ వాళ్ళందరినీ కలుస్తాడు, అంటే వాసనలు అన్నమాట. లేకపోతే బాలీవుడ్ వాళ్ళందరినీ కలుస్తాడు, అంటే వాసనలు అన్నమాట. స్వప్నంలో స్వర్గానికి పోతాడు, ఇంద్రుణ్ణి వరుణుణ్ణి హలో అని పలకరించి దక్క వస్తాడు, అంటే వాసనలు అన్నమాట. స్వప్నం అంటే వీడి వాసనల్ని బట్టి ఉంటుంది. ఎన్ని రూపాలుంటాయి వాసనలకి? ఎన్ని ఉంటాయి? అన్నీ లెక్కలేనన్ని వాసనా రూపములను వీడు అక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు. నిర్వర్తయతి అంతేకాదు, ఉత అపి స్త్రీభిస్సహ మోదమాన ఇవా ఇవా పెట్టుకోవాలి. అక్కడ డ్యాన్స్, ఓ పార్టీ ఒకటి పెడతాడు, ఆ పార్టీలో డ్యాన్స్ చేస్తాడు. ఆ పార్టీకి మొత్తం బాలీవుడ్ స్టార్స్ అందరూ వస్తారు, వాళ్ళందరూ పార్టీలో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళందరితో కలిసి వీడు కూడా డ్యాన్స్ చేస్తాడు, చేసి ఎంజాయ్ చేస్తాడు. మన వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడండి, హూ ఆ అని కేకలు కూడా వేస్తూ ఉంటారు. అదంతా ఎంజాయ్మెంట్ అన్నమాట, అదంతా చేస్తాడు. నిజంగా అనుకుంటున్నారా? ఓ ఇవా వేసుకుంటూ ఉండండి, ఇవా అనే మాట వేసుకుంటే సరిపడుతుంది. ఉంది అక్కడ జక్షదుతే వాపి అని ఉందిగా, ఆ ఇవాని ఇక్కడికి తెచ్చుకోవాలి. తర్వాత జక్షదివా, స్వప్నంలో వీడు పిజ్జా ఇలాంటివి ఏవో మంచి రుచ్యములైన పదార్థాలని భుజిస్తాడు. ఇందాక చెప్పాను కదా, పనసకాయ కూర వేసుకుని భోజనం చేశాడు అనుకోండి స్వప్నంలో ఒకడు, దాన్ని బట్టి వాడి వాసన ఎలాంటిదో మీకు అర్థమైంది. ఇంకొకడు పిజ్జాను కోక్కు పుచ్చుకున్నాడు అనుకోండి స్వప్నంలో, వీడు ఇంకో రకం వాసన. ఎవడి వాసన వాడిది? జక్షత ఇవ, భోజనాలన్నీ చేస్తున్నట్టుగా స్వప్నము. తన స్వప్నంలో భోజనం చేస్తాడు, స్వప్నంలో వీడికి కడుపు నిండిపోతుంది, ఇంకా తినలేనని స్వప్నంలో కడుపు నిండిపోతుంది. ఈ లోపల తెలివి వస్తుంది, కరకరలాడుతూ ఆకలి వేస్తుంది, తినడానికి ఏం దొరకదు. రాత్రి 1 గంటలతో అవుతుంది, తినడానికి ఏముంటుంది అప్పుడు? అలా ఉంటుంది. కాబట్టి మళ్ళీ స్వప్నంలో మళ్ళీ పడుకుని మళ్ళీ స్వప్నంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ భోజనం చేసి కడుపు నింపుకోవాల్సి ఉంటుంది. యక్షదివ హసన్నివ వయస్యై, మరి నేను పార్టీ అంటే స్వామీజీ ఇలాగే చెప్తాడని మీరు అనుకుంటారు. శంకరులు పార్టీ అంటున్నారు, మీరు గమనించండి. ఆయన అంటున్నారు పార్టీ అని. వయస్యై హసన్నివ, మిత్రులందరితో కలిసి కేరింతాలు కొడుతున్నాడు ఇవ. ఉతే వాపి, అయితే అస్తమానం ఇలాగే ఉండదు, ది ఆపోజిట్ ఆల్సో విల్ బీ దేర్. ఏమిటి ఆపోజిట్? భయాని, భయాలని చూస్తాడు, భయాలను చూస్తూ ఉంటాడు. చూసి ఏమవుతాడు? బిభేతి ఏభ్యః ఇతి భయాని, భయములు అంటే భయమును కలిగించేవి అని అర్థం. అక్కడ వ్యుత్పత్తి, వీటి వల్ల వీడు భయపడుతూ ఉంటాడు అనే వ్యుత్పత్తిని బట్టి భయశబ్దానికి అర్థం ఏమిటి, భయాన్ని అంటే అర్థం ఏమిటి? సింహవ్యాఘ్రాదీని, పెద్ద పులులు సింహములు మొదలైనవి వీడికి కనపడతాయి, పాములు మొదలైనవి ఏవో కనపడతాయి, వాటితోటి భయపడుతూ ఉంటాడు. శ్లోకం అనేసిద్దాము. స్వప్నాంత ఉచ్చావచమీయమాన రూపాణి దేవః కురుతే బహూని, ఉతేవ స్త్రీభిః సహ మోదమాన జక్షదుతే వాపి భయాని పశ్యన్ ఆరామమస్య పశ్యంతి నతం పశ్యతి కశ్చనేతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం.